గత వారం అరెస్ట్ చేసిన మాఫియా లీడర్ షుకుర్ అహ్మద్ కి కుడి భుజమైన ఛోటా మక్సుద్ కి ఈ రోజు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని డీజీపీ రమాకాంత్ పట్నాయక్ ఖండించారు. మక్సుద్, మేము నీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లం. నువ్వు అన్ని విషయాలు భయపడకుండా మాతో చెప్పాల్సి ఉంటుంది. కెన్ వి ప్రొసీడ్? నువ్వేం చేస్తుంటావు? ఇండియాలో ఆర్మ్స్, వెపన్ సప్లై, హవల బిజినెస్ నేను డీల్ చేస్తాను. డ్రగ్స్ అన్వర్ ఖాన్ చేస్తాడు. ఇంకా ఎవరున్నారు? కలకత్తాలో రషీద్. ముంబైలో రియాజ్ ఖాన్. మీరట్లో అహ్మదుల్లా ఖాన్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? క్రికెట్ బెట్టింగ్స్లో మాకు వచ్చిన అమౌంట్ 500 crore rupees కలెక్ట్ చేసుకుని సింగపూర్ ట్రాన్స్ఫర్ చేద్దామని. ఆ డబ్బు సింగపూర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? లిబియా, పాకిస్తాన్లో ఉన్న మా అకౌంట్స్కి. ఇందా క్రికెట్ బెట్టింగ్లో వచ్చిన డబ్బు అన్నావు కదా, అదేంటో చెప్పు. అది I've heard a lot about the gang wars in Bombay. Tell them not to worry about the weapons. Okay. They'll be provided in no time. Yep. Let them fight with one another. I'll take care of the things that are going to happen. Follow your suggestions and me and Michael will look after that. Mr. Michael, you have to deliver the weapons on time this year. And make sure you send powerful weapons. Weapon is not a problem, sir. The security is very tight. So you need to speak to someone in India to make it easier to deliver. Concentration divert avatam. నాకు ఇష్టం ఉండదు. జార్జ్, జార్జ్, ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్, గో అండ్ ఎంజాయ్. స్టఫీ, టేక్ హిమ్ ఇన్సైడ్ అండ్ గివ్ హిమ్ గుడ్ టైమ్. గో మిస్టర్ జార్జ్. ఏలియాస్ బాయ్, ఇండియాలో క్రికెట్ బిజినెస్ ఎలా ఉంది? 50-60% బిజినెస్ డౌన్ అయిపోయింది బాయ్. ఇండియాలో సందు సందున కాంపిటీషన్ ఉంది బాయ్. గల్లీ గల్లీ మీ కాంపిటీషన్ బాయ్. బహుత్ ముష్కిల్ హోగ్యా బాయ్. ఏలియాస్ బాయ్, యువర్ ఫేవరెట్ డిష్. ఏంట్రా షాక్ అయ్యావు? తందూరి చికెన్ చెప్తే నీ పార్ట్నర్ హెడ్ వచ్చిందేంటనా? ఇండియాలో నమ్మకంగా ఉంటున్నావని క్రికెట్ బిజినెస్ నీ గొప్ప చెబితే వీడికేదో నలుగురు పొలిటికల్ లీడర్స్ తెలుసని బీరండ చూసుకొని నాకు తమకిస్తావా? రాయ్, నా దగ్గర అందమైన అమ్మాయిలే కాదు, చావు కూడా అందగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఇయర్ వచ్చిన ఐపీఎల్ కలెక్షన్ ఎంత? నువ్వు సింగపూర్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా, 500 crore ఎక్కడున్నాయి? ఓల్డ్ సిటీలో. సార్, హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా చాంబర్కి రమ్మన్నారు. నిప్పు లాంటి ఆఫీసర్, మురికి నీళ్ళ లాంటి మినిస్టర్ దగ్గరికి వస్తున్నాడు. ఫ్రేమ్ సెట్ చేసి వీడి ఫ్యూచర్ ఏంటో చూద్దాం. రావయ్యారా. ఆ శుకూర్ గారిది మామూలు బ్రెయిన్ కాదయ్యా. వాడి దొంపదేగ ఎవరైనా 100 crore సంపాదిస్తే స్విస్ బ్యాంక్లో దాచుకుంటాడు. వీడేంటి ఎవరికి డౌట్ రాకుండా మున్సిపల్ హైస్కూల్లో ఉన్న వాటర్ ట్యాంక్లో దాచాడు? ఎందుకయ్య ఇతను పిలిపించాం మనం? ఇదిగోనాయా, వీడి పేరు శివ, వయసు 24, జేబులు కొట్టే వయసులో కోట్లు కోట్లు దోశాడా. బ్లాక్ మనీతో కలిసి కొట్టుకునే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. డబ్బులు పోయినని కంప్లైంట్ ఇవ్వలేం, పోతే పోయినని హ్యాపీ కొండలేం. అయినా మీరేంటయ్యా, ఇక్కడ మిల్లిస్ట్లో ఉండే ముక్సుకు వెళ్ళిన టెర్రరిస్టులు పట్టుకోగలిగారు, కానీ ఇక్కడ లోకల్లో ఉండే అశోకాన్ని పట్టుకోలేకపోయారు. నాకు చిన్న డౌటు, వాడికి ఆలు లేదు చూలు లేదు, దోచేసిన సొమ్మంతా ఏం చేస్తున్నాడంటో? ఆర్ఫనేజ్ హోమ్స్ కి, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చేస్తూ ఉంటారు సార్. అంటే అత్త సోము అల్లుడు దానం చేసినట్టు. ఇటువంటి వేడి తీరితే చాలా డేంజర్, వెంటనే అరెస్ట్ చేశాను. మున్సిపల్ ట్యాంక్ లో 500 crore గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశాక ఈ కేసు టేకప్ చేస్తాను. ఏమయ్యా, సిన్సియారిటీకైనా లిమిట్ ఉండాలి. మున్సిపల్ వాటర్ ట్యాంక్ లో ఉన్న డబ్బు ఎక్కడికి పోద్ది? వాటర్తో పాటే వచ్చి ఈయన ట్యాంక్ లో పడుద్ది. ప్రజల డబ్బు ప్రజాప్రతినిధుల దగ్గరే ఉండాలి, అది మా ప్రభుత్వం రూలు. చూడు,
ఆ మక్సూద్ గారి కేసు చూసుకోవడానికి ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ అపాయింట్ చేశాను, ముందు వీడి సంగతి చూడు. ఈయన ఫ్రేమిల్లా బద్దలు కొడుతున్నాడు అన్నమాట. అదేంటి సార్ అలా రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు ఆ కేసు గురించి ట్రాన్స్ఫర్ గురించి చెప్పారా అసలు? ఏమయ్యా, అందుకని ఆయన నాకు నచ్చేది. వచ్చాడు, సెల్యూట్ చేశాడు, మాట్లాడాను, వెళ్ళాడు. ఏమయ్యా, నువ్వు చూస్తావా? చూడనట్టు ఉంటావు, వింటావు, విన్నట్టు ఉంటావు, నీకు అన్ని తెలుసు కానీ తెలియనట్టు ఉంటావు. పియ్య అంటే నీలాగా ఉండాలి. ఆ డబ్బేంట్రా, ఎక్కడది, ఎవరిచ్చారు? మా అన్న చదువుకోమని డబ్బులు ఇచ్చాడు. అన్న వాడెవడరా, ఎక్కడుంటాడు? శివా, నీ గురించి పోలీసులకు తెలిసిపోయిందిరా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే కానీ ఇంట్లో పెళ్లి పెట్టుకున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. దోచిందంతా అనాథాశ్రమాలకి, నాలాంటి వాళ్ళకి పనిచేస్తుంది. మరి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించుకోలే? చిన్నప్పుడు ఒక పూట ఫోన్ చేసి బాగా చదువుకుని పైకొద్దామని అనాథాశ్రమానికి వెళ్ళా. అక్కడ గుడిలో దేవుడు తప్ప మనుషుల్లో ఒక్కడు కనిపించలే. అప్పుడు డిసైడ్ అయ్యా నా ఫ్యూచర్ గురించి. ఈ బ్లాక్ మనీ ఒక్కడి ఇంట్లో ఉంటే ఒక్క ఫ్యామిలీనే పైకి వస్తుంది. దాని కొట్టి నాలాంటి అనాథాలను చదివించాననుకో, కొన్ని వందల మంది పైకి వస్తారు. అది కదరా నేను చెప్పేది నీ భవిష్యత్తు గురించి. బాబాయ్, ఈ డబ్బున్నోళ్ళ బిల్డింగ్లు ఉన్నంత వరకు నేను కొట్టిసరుండే. కాకపోతే వాళ్ళ మెయిన్ డోర్ ఎంట్రీ మనది బ్యాక్ డోర్ ఎంట్రీ. ఆయన ఇండియాలో మాలాంటి వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సర్లే, నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, వాళ్ళ పన్నేం చూసుకుంటాగా. రే లడ్డు, ఏడిగా ఒక టీ వేసుకురా. హలో సార్. ఆడు ఎతికితే దొరకడు, ఆడి స్టామినా డౌన్ అయితే దొరుకుతాడు. నా స్టామినా 4 కిలోమీటర్లు, అంత డిస్టెన్స్ పరిగెత్తే ఎనర్జీ మీలో ఎవరికైనా ఉందా? రాస్కల్! ఏంటి సార్, కరప్షన్ వెనకాలండిపోయి సిన్సియారిటీ ముందుందంటే? 2 కిలోమీటర్లకే స్టామినా డౌన్ అయిందా? నా స్టామినా కదరా, నీ స్టామినా ఎంత ఉందో చూద్దామని వచ్చాను. నా స్టామినానా? దేనికి సార్? నువ్వు ఒక దొంగతనం చేయాలరా. ఏంటి సార్, సైడ్ బిజినెస్ కూడా ఉందా మీకు? అంత టైము లేదు, ఓపిక అంతకంటే లేదు. నీ బ్లాక్ మనీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందిరా. హోమ్ మినిస్ట్రీలో 500 కోట్ల రూపాయలు డబ్బుంది, అది నువ్వు కొట్టేస్తే కొన్ని వేల మంది అనాథులు మేధావులైపోతారా? చేయగలవా? హింట్ ఇచ్చారుగా, రెచ్చిపోతా. లుక్ మ్యాన్, అదంత ఈజీ కాదు. మినిస్టర్ గారి ఇంటి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది, కనపడ్డావు అనుకో పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్కడివి, ఎలా రెచ్చిపోతారా? నేనొక్కడినే, కానీ నా గుండెలో ఇంకోడున్నాడు, నా బాస్ తోడున్నాడు. రే, నీకు భయం అంటే ఏంటో తెలీదా? ఏంటి సార్, నా కళ్ళల్లో మీకు భయం కనిపిస్తుందా, కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా? కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనపడాలి. భయం అంటే ఏంటో తెలియకూడదు. నేను బతికున్నంత వరకు ఇంకొక అమ్మాయిని చూసి అందంగా ఉందని అతను ఫీల్ అవ్వకూడదు. అలాంటి వాడు ఈ ఎర్త్ మీద ఎక్కడా దొరకడు. ఎక్కడని వెతుకుతావే?
నమ్మకం ఉంటే దొరుకుతాడు. భయం గియం జాంతానై రిస్క్ ఎంతున్నా పరవాన్నై దూసుకుపోతా బాణాన్నై కలబడిపోతా సైక్లోనై ఆకే పీచే చూడడమన్నది ముచ్చుకోమాలున్నై పరవాన్నై దూసుకుపోతా బాణాన్నై కలబడిపోతా సైక్లోనై Who's never gonna, never gonna, never gonna slow down, slow down? Who's never gonna, never gonna, never gonna break down, break down? I need a man who has no fear. I want a man who plays with fire. Say what? Kusinta daram toti konde lagesta. Sudanta jaga iste janda patesta. Na kannu pattadante kannam vesesta. మీ కన్ను తెరిచేలోగా ఊరే దాటేస్తా మోళీ చేసేస్తా మొత్తం ఊదేస్తా మస్కా కొట్టేస్తా పిస్తా అనిపిస్తా అరచేతుల్లో వైకుంఠాన్ని బాగా చూపిస్తా భయం గియం జాంతానై రిస్క్ ఎంతున్నా పరవాన్నై దూసుకుపోతా బాణాన్నై కలబడిపోతా సైక్లోనై చేసి దూకానంటే అంతా గోవిందా చచ్చేసి చూడాలంటే మీ వల్ల అవుతుందా నాతోటి చేసింగ్ అంటే ఈజీగా ఉంటుందా బాడీలో వాటర్ మొత్తం ఆవిరి అయిపోతా పోతా కొట్టిస్తా పెంబేలెత్తిస్తా అడ్డంగా వస్తే అల్లాటించేస్తా కాళ్ళకి మెడకి లింకే పెట్టి టింకి కొట్టిస్తా I don't care aadavadena ga I don't care yamada durugana I don't care aadavadena ga I don't care yamada durugana ద గ్రేట్ థ్రెడ్ రాబరీ. కమాండర్ నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కావాలంటే దీన్ని వాడకూడదు. మరి దేన్ని వాడాలి? దాన్ని వాడాలి. ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఇప్పుడు ఒక పెద్ద దొంగతనం జరగబోతోంది. మీరిద్దరూ ఎలర్ట్గా ఉండి దాన్ని ఆపాలి. ఆ తర్వాత దీన్ని లేపాలి. రాబరీయా? ఎస్. ఇక్కడ? ఎస్. తాగుబోతున్నా. అర్థమై తిరిగావా, అర్థం కాక తిరిగావా? నీ ఫేస్లో ఏ ఫీలింగో నాకు తెలియట్లేదు. టోటల్గా నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నేను క్లియర్ చేస్తాను. ఏంటి లోపల నయనతారందా? ఒకసారి చూసిపోతా. ఇది నయనతార ఇల్లు కాదు, హోమ్ మినిస్టర్ గారి ఇల్లు. వెళ్ళేలే.
ఓకే, నువ్వు చూపించకపోతే లక్ష్మీ టాకేసుకో చూస్తాం. ఏయ్ జై, నీ అప్ప డబ్బులు రా. ఏంటి అలా పోలీస్ డ్రెస్లో వచ్చి ఒక దారపు ఉండని అలా విసిరాడు? ఎలా అలా కనబడలేదు కదూ. రే వాటర్ సార్. తర్వాత ఏం జరిగింది? అక్కడ దాకానే ఊహించాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. మరి సేమ్ థ్రెడ్. హలో కంట్రోల్ రూమ్, హోమ్ మినిస్టర్ మీద సడన్ అటాక్, వెంటనే ఫోర్స్ పంపించండి. ఓవర్. పోలీస్ బాబు, అవి లాక్ సౌండ్స్ వస్తాయి. ఆ మినిస్టర్ గారు డబ్బంతా సంపలో దాచి ఢిల్లీకి వెళ్ళాడు, దాంట్లో నేను ఒక ఫుల్ బాటిల్ దాచుకున్నాను, తెచ్చిపెట్టవా? రన్. కంపెనీ వాడు దీనికి ఒక్క బొక్కే పెట్టాడు, ఇంకొకటి ఎవడో రెండో బొక్క పెట్టాడు, కానీ నేను సిన్సియర్గా కంపెనీ వాడు పెట్టిన బొక్కలోంచి తాగుతున్నా. డూ యువర్ డ్యూటీ. సార్. ఏంటి? ఒక ఐడియా. తాగావా? అది కాదు సార్, బయట వాళ్ళ పొజిషన్ ఏంటో మాకు తెలియదు, ఇక్కడ మనకి గేట్ డిసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. మన వ్యాన్తో గేట్ పగలగొట్టి నేను బయటకు వెళ్తాను, దాంతో వాళ్ళు షాక్లో ఉంటారు, అప్పుడు మీరు అటాక్ చేయొచ్చు. గుడ్ ఐడియా, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. గార్డ్స్ పొజిషన్. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమైందా? ఆ చూపుకి అర్థమేంటి? అయినట్ట కానట్ట. ఈ ఎక్స్ప్రెషన్ మినిస్టర్ ఇస్తాడు, నీ చెయ్యి ఎంత షేక్ అవుతుందంటే నీకు ఉద్యోగం ఇచ్చిన చెయ్యి బల కింద బాగా షేక్ అయి ఉండాలి. బంధువులందరినీ కూడా చూసినట్టు ఉంటుందిరా, నువ్వు కొన్న కారుకి డ్రైవర్ ని మాట్లాడుకుని పెడతాను. ఆ రోడ్లు చండాలంగా ఉంటాయి, కారులో వెళ్తే కారు పాడైపోతుంది. కారు వాడకపోతే పాడైపోతుందిరా వెదవా. వాడితే నేను పాడైపోతానే. నువ్వు పాడవడం ఏంట్రా? కారులో డీజిల్ బొక్క, డ్రైవర్ బొక్క, నీకైతే నేను కదో బొక్క. అవునరా, బతికుండడం నేను నీకు బొక్కే. ఓయబ్బో పెద్ద కొంప కొన్నావులే కొంప. పెట్ట, వీడు ఒక్కడే ఏదో పెద్ద కొంప కొన్నట్ట. కళ్ళద్దాలు ఎక్కడ పెట్టి చచ్చాను.
అద్దా లేకపోతే కళ్ళు కనపడవు, పైగా ఈ మతి మరపు ఒకటి దిక్కు మొక్క లేని చూడండి. నేను దొంగలా ఉన్నానా అండి? నువ్వు ఎవరు బాబు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇంజనీర్ అయి ఉండి సిగ్గుపడతావేంటి, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇల్లు ఎదికిస్తారని. రేపు రావచ్చు కదా. నా డ్యూటీ పూర్తిసరికి ఇదే అవుతుందండి. అబ్బా నీకు ఏ టైం అన్నా కానివ్వయ్యా, నేను ఇల్లు నీకు అద్దెకి ఇవ్వను. మీ మనవాడు మిమ్మల్ని పెళ్లికి వెళ్ళొద్దన్నాడని మీ నాకు ఇల్లు ఇవ్వట్లేదు, అంతే కదా? అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నా పెళ్లికి నేను తీసుకెళ్తాను, అప్పుడు ఇస్తారా? నన్ను నువ్వు తీసుకెళ్తావా? మీ మీదట్టు. అయితే కంపెనీకి ఫ్రీగా ఇచ్చేస్తాను. అవును, కొంప ఫ్రీగా ఇస్తున్నానని నన్ను జాలి తెలిసి తీసుకెళ్ళటం లేదు కదా. అదేం లేదు గాని, మన ఇద్దరం ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్ళిపోయామనుకో, దొంగలు పడితే? దొంగల ఇటు పక్క రాజశేఖర రెడ్డి, ఇటు పక్క చంద్రబాబు నాయుడు, వెనక కేసీఆర్, అబ్బో ముందు పవన్ కళ్యాణ్. సూపర్ సూపర్ సెక్యూరిటీ కదా. అయితే సేఫే. ఫాల్స్. వాడు జరిగిందంతా ముందే క్లియర్ గా చెప్తాడని కదా వాడు పియాగా పెట్టుకుంది. వాడంతా క్లియర్ గా చెప్పినా మీరేం పీకలేకపోయారు. మందులో ఉన్నాడని నెగ్లెక్ట్ చేసాం, సారీ సార్. మధ్యలో నల్లవుతారంటా ఏంటి సార్ మ్యాటర్? దొంగతనం జరిగిందా? దొంగతనం. యు మీన్ రాబరీ? రాత్రి నా జేబులో పోయిన 100 రూపీస్ గురించి ఆయనకి ఎలా తెలిసింది? ఆ 100తోనే రాత్రి మందులో జీడిపప్పు తెప్పించింది. పోయిన 100 గురించి కదా ఆయన అడిగింది. మరి వాటర్ ట్యాంక్ లో దాచిన క్యాష్ గురించి? అంత రాబరీ జరిగిందా? ఆ దొంగతనం జరుగుతుందని మీరు మాకు ముందే చెప్పారు కదా సార్. చెప్పానా? మరి మీరు ఎందుకు పడిన చూడదు? మీరు మందు మీద ఉన్నారని. తాగుపోతే ఎప్పుడు నిజమే చెప్తాడా? ఏడియా చూడండి, వాడు ఎక్కడున్నాడు ఏంటో నాకు తెలీదు. మీరు వాడిని పట్టుకుని తీరాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను సార్. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. రాత్రి నేను మీకు ఏం చెప్పానయ్యా? ఆ దొంగ ఎలా వస్తాడు, దొంగతనం ఎలా చేస్తాడని. నీకు గుర్తుందా? ఏ నీకు గుర్తులేదా? గుర్తులేదు. మళ్ళీ మందు కొడితేనే కానీ గుర్తురాదు. ఈ రాత్రికో ఫుల్ కొట్టి వాడు ఎక్కడున్నాడో ఫ్రేమ్ సెట్ చేస్తాను. టేక్ రెస్ట్ గో. అలఫ్ యూ గో. పదా ఒకళ్ళు నీళ్ళు పెట్టి వరకు ఉన్నారు పెట్టలు కొట్టమంటే? అది కదా సార్. కళ్ళు దొబ్బినారు, ఏం పని చేస్తున్నారు నువ్వు? పెట్టలంత పారబోసావు. నువ్వు కడతా నీ పాప కడతాను. ఏం సార్ చిన్నోడని చిందులు ఎత్తున్నావేంటి? చూడండి సార్, 10 లీటర్లు పెట్రోల్ పారబోసాడు. ఆడు బారబోసింది 10 లీటర్లే, ఆడి ప్లేస్ లో నువ్వుంటుంటే 20 బారబోసేవాడివి. ఓసారా బతిని చూడు. అమ్మడి అమ్మ, దీని బ్యాక్ అదిరిపోయింది సార్. అరే నువ్వు కానీరా, ట్యాంక్ ఖాళీ అయినా పర్లేదు. ఆ స్కోడా కార్ల అమ్మాయి స్లిప్ మీకు ఇవ్వమని సార్. స్కోడానా? ఎవరు? వెనక నుంచి నా బ్కే నీకంత అదిరేలా ఉంటే ఇంకా అదిరిపోద్ది, చూసే దమ్ముందా? అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వేడుదక సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం. హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా. లక్ష్మీపురం లో చేసావనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమే, నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్ననే వదులుకుంటాను, గానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకంత అదృష్టం లేదులేండి. ఏంటి సరుకుల లిస్ట్? సరుకుల లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ చేసినట్టుంది. పెళ్ళైన తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటోళ్ళు వస్తారు, పొరిగిన చేస్తుంది కోటప్ప తిరణాలి కదే, నా కూతురు పెళ్లి. నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చెయ్యి. ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లు వచ్చాయండి? ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావురా? నేనే పిలిచాను. ఓ పని చేయిపోయా, నన్ను చంపేసిపోయా. అబ్బా మంగళవారం పూట అవే మాట్లాడి. దానికే చూడండి, ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను, ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొరచేసావా? ఏదో చచ్చినాడు, ఏదో చచ్చినాడవా, చేసావా? ఎందుకు వచ్చావు అని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గానీ వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాత
వచ్చినోడా సినిమాలో నాలుగు డబ్బులు వచ్చేసరికి చుట్టాలు ఎవరో పట్టాలు ఎవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరో అడుగుతున్నాడు తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా ఈస్ట్ గోదావరి బావమరిదికి వెస్ట్ గోదావరి అడుగు పుట్టిన వాడే మన వాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరా? వెస్ట్ మారేడుపల్లి అండి. అబ్బో మీ చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్ళి ఆగిపోద్ది. బామ్మా ఎలా ఉన్నావు? రావే పెళ్లి కూతురా. అమ్మో అమ్మమ్మ ఆ బుగ్గలు ఎండిపోయాయంటే. అవును ఇతనెవరు? ఏమిటా చెప్పబోతే ఎలా అర్థమవుతుంది అంటావు? ఎవరు అడగరు, అడిగిన వాళ్ళని చంపేస్తాను. అయినా నాకు అర్థమైంది కదే. చూడు బాబు నేను నీకు మావయ్యని అవుతాను. ఏది ఒక్కసారి మావయ్య అనుకున్నాయినా? మావయ్య అదే నోటితో నన్ను పాలే రంకులు అని. మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటుంది లేండి. పైన ఎవరు ఉంటున్నారా? మన డైరెక్టర్ గారు, ఆయన అసిస్టెంట్ గారు. అక్కడ మూడు బెడ్స్ ఉన్నాయి కదా. మావయ్య ఇదిగో ఇతను తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి. నువ్వు ఇలా ఓకే. రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం. తలపోటు వచ్చేసింది బాబు. వీడు మనం అంటాడేనా? రే మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. పుల్లలు లేవా? ఎవడైనా కాఫీ అడిగితే కాఫీ పుల్ లేదు, పాలు లేవు, పంచాలు లేవంటాడు. ఏమ పుల్లలు లేవంటాడు దరిద్రుడా. మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతాయి. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడురా. ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మంది ఆరేంజిరా. అలాంటిది మనం ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసపెట్టబుల్ ఫిల్ము డైరెక్టర్ని రా, క్రియేటివ్ పర్సన్ రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకోమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దుల నువ్వు, బోన్సాయి బొప్పాయిల ఈడు, ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీన్. దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్ సార్. మా డైరెక్టర్ గారు కృష్ణానగర్ లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే బూజు పట్టిన బ్రెడ్ నే గత ఏడేళ్ల పాటు తిని జాగ్రత్తపడి మా కూతురు పెళ్లి, ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతను బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్న మాట. ఇది ఓ డైరెక్టరా? కింద 4905 కార్ ఎవరుదమ్మా? సెకండ్ క్రితం దాకా నేను డైరెక్టర్ని రా. ఒక్క డైలాగ్తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కారుకి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకుని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా. కారుతో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుతుందమ్మా? శకలాపుతావా? రెడీ కదా చెప్తా, ఇనుగో. అంత రెడీయా? సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ని థియేటర్లో చప్పట్లు కొట్టే రేంజ్లో తీయాలంటే ఇద్దరే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. వివరాలు ఒకటా స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. ఓ రెండు డ్రిల్లింగ్ ఆపుతావా? సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి వన్ డే అవార్డు కూడా ఇస్తా. వన్ డే అవార్డు కాదు, ఫన్ డే అవార్డు. నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కారులో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటో కనుక్కో. ఎలా? కరెంటు పోయింది, కొవ్వు తెలిగించింది.
దాన్ని మసాలు పెట్టారు వెదవులు. నా రూమ్ ఎక్కడే? ఇప్పుడే కరెంట్ పోవాలా? అర్జెంటుగా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయన మన రూమ్ నుంచి ఖాళీ చేయించారా, లేకపోతే మన క్రియేటివిటీ కూడా దాని ఫేస్లా తయారవుద్ది. పద కథాలో సిద్ధం వచ్చిన కానీ చూస్తాను. ఓ మ్యాన్ హ్యాండిల్ చేస్తావా? మరి ఫ్లాప్ డైరెక్టర్తో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తారే, అసలు ఏంటి నీ ఉద్దేశం? రెచ్చిపోక అప్పుడు ఒక లుకే. మన ప్రొడ్యూసర్ గారు అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కో, ఈ వాల్యూమ్ తీసుకెళ్ళి సినిమా హాల్లో విడేద్దాం, పోస్టర్లకే అవడిచ్చేస్తారు. ఆ కళ్ళజోడు డ్రాక్కుల ఇది ఒక్కతే ఎక్కడో తన్నట్లేదా? ఎవరు ముసలిదా? నువ్వు డ్రిల్లింగ్ ఆపేస్తావా? నువ్వు మూసుకుని వస్తావా? హలో, కొంచెం దారిస్తారా? మీ కళ్ళజోడు లేకపోతే ఏం కనిపించదా? టోటల్ బ్లర్, అంతా చీకటి. నైట్ ఎఫెక్టా? యాక్చువల్గా మీకు పోతద్దాల్లో మా వాడు ఎలా కనిపిస్తున్నాడండి? చాలా బాగా కనిపిస్తున్నాడు. గుమ్మడికాయ అంత తలకాయ, ఏనుగంత బాడీ, చిపురు పిల్ల లాంటి కాళ్ళు. అదేంటి మా వాడు బాడీని నా కాళ్ళకి అటాచ్ చేశారు. మ్యాగజైన్ దీపేంద్రా, డ్రిల్లింగ్ ఆపి. మిస్టర్ స్టీల్బర్గ్, ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి కంటి జబ్బు రావడం చాలా బాధగా ఉందయ్యా. టూ వరస్ట్. ఏయ్, నీ సింపతి నాకు అవసరం లేదు. ఓకే, సీరియస్ అయిపోకు. విషయం ఏంటంటే, విషయం నాకు తెలుసు, పెద్ద పోటుగాళ్ళని సైడ్ కొట్టడానికి వచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలకు సైడ్ కొడతారు, నీలాంటి అమ్మమ్మ కాదు. తప్పకుండా అందరూ హైదరాబాద్ లో సైడ్లు కొంటున్నారు, ఇది కల్దోడు షాప్ లో కొనేసింది. హీరోయిన్ మెటీరియల్ కాదా? నువ్వేం టెన్షన్ పడకరా, నేను ప్రూవ్ చేస్తాగా. మరి మేమేం చేయమండి? ఫాలో చెయ్యి. కట్ చేస్తే సన్ రైజ్ చేయడం రాసుకోరా. My heart is beating adola tereskova adi, your eyes are so blind adola, both are confusing ivala. పొద్దున్నే వీడు తగులుడు బాబు. మర్యాదగా చెప్పండి. ప్రొడ్యూసర్ గారు మోహన్ చూడు, చింపాంజీ ఫేస్ బీటును. ఏమేందండి, ఎందుకు అరిచారు? ఎవరో వెధవాను నేడపేస్తున్నాడు. అవునా? ఎవడాడు, ఏం చేస్తాడు? నన్ను అడుమతో చేయి వేసాడా? ట్రై చేశాడు. ఓ, తర్వాత నా లిప్స్ దగ్గరకు వచ్చి లిప్స్ టచ్ చేశాడా? ట్రై చేశాడు. ఓకే ఓకే, తర్వాత ఏమైంది? వడి అగ్గి హాన్స్ ఇలా తీసుకొచ్చి తీసుకొచ్చి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు కనిపించదు కదా, కళ్ళ కట్టినట్టు క్లియర్ గా చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించే చెవు వేసాం. నేను చూసింది కళ్ళతో కాదు, సిక్స్త్ సెన్స్ తో. అంటే చూసింది కళ్ళతో కాదు, సిక్స్త్ సెన్స్ తో. సెన్స్ ఎంత? అది నీకు లేదుగా, నీకుందేటి? ఉంటా నిన్ను పెట్టుకుంటా. యా, మీరు కళ్ళజోడు లేకుండా చాలా అందంగా ఉన్నారు తెలుసా? మీకు అందంగా కనిపించడం కోసం నా జీవితాన్ని చీకటి చేసుకోమంటారా? అది కరెక్టే అనుకోండి, కానీ కళ్ళజోడు పెట్టుకుంటే మీరు మారుతి కార్ కి వోల్వో బస్ దబ్బగించినట్టుగా ఉంది. సర్లే, మీరేంటి బండి సర్వీసింగ్ కి తీసుకెళ్తున్నారా? అదే, స్నానానికి వెళ్తున్నారా అని. అవును. సరే రండి, నేను డ్రాప్ చేస్తా, మీకు సేఫ్టీగా ఉంటుంది. రామ్మ, మీ సర్వీసింగ్ సెంటర్కి వచ్చేసాం. దా ఇటు తిరుగు, ఇటు. మీ రైట్లో చల్ల నీళ్ళు, ఫ్రంట్లో వేడి నీళ్ళు. ఓకే, అలాగే.
విష్ యూ హ్యాపీ సర్వీసింగ్. ఇంక నువ్వు వెళ్ళు, తీసుకో, నేను తలపేసిపోతానులే. చన్నీళ్ళతో కూలింగ్ లో పెట్టుకో అమ్మా. ఈ సీన్ బాగుందిరా, అర్థం కాకపోయినా అన్ని అడిగి తెలుసుకుందాం. బాత్రూమ్ సీన్ మాత్రం కట్. వీడి బాడీలో ఇచ్చిన తప్ప రొమ్మండి టచింగ్ లేదు. ఎదవక్కి నీ ఇంటర్ వాయిస్ నాకు వినపడింది రోయ్. మన సినిమాలో ఎలాంటి సీన్లు ఉండవు, మూసుకుంటావా? చూసారా ఏమైనా అర్థమైందా? ఈడేం డైరెక్టర్ రా, ఏమన్నాడు రా? నువ్వేం డైరెక్టర్ రా? వస్తుందిరా. ఎక్కడ దొరుకుతుంది? విలేజ్కి వెళ్ళిందనా? విలేజ్? అవును. మనం ఇక్కడేం చేస్తాం? చలో చలో. ఈ డైరెక్టర్ గారు ఎక్కడ వెళ్ళాడు సార్? ఇందాక నుంచి ముసలాడు మీకోసం మధ్యాహ్నం మింగింది కాదురా, సాయంత్రం డిస్కో డిస్కో బ్యాచులర్ పార్టీ పెట్టాలి. ఈ సీన్ మన సినిమాలో కూడా ఉంది సార్. బ్యాచులర్ పార్టీ లేకుండా సినిమా తీయడం. దానికి నువ్వు పెళ్లి చేయడం కదరా, సాయంత్రం పార్టీ పెట్టలేదు అనుకో, నీకు బామ్మగారు. మీరు అదే మాట మీద ఉండండి. సింగపూర్ నుంచి సోనీ సౌండ్ సిస్టమ్ తెప్పించి, బాంబే నుంచి డీజే రప్పించి, భూమి నుంచి డిస్కో తెక్క రేంజ్ లో లైట్లు గుమ్మరించేసి అంతా 5 లక్షల్లో ఫినిష్ చేస్తాను. ఇవిడ 60 ఏళ్ల బామ్మ కాదండి, 20 ఏళ్ల పిల్ల. ఏమైందండి? ఇప్పుడు ఏం రిఫ్రీజ్? ఒరే అసలు నేను ఎందుకు పిలిపించాను రా? కథ రాస్తానికి. ఎంతవరకు రాసావు కథ? ఇంటర్వెల్ ట్విస్ట్కి ఆడియన్స్ షాక్ అవ్వాలని కూడా రాసి. నేను ఇస్తాను రా ట్విస్ట్. ఏంటది? నువ్వు ముసల్దాన్ని కళ్యాణ మండపంలో మర్డర్ చేయ, పెళ్లి ఆకూడదు, పోలీసులు రాకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు. శుభం షాట్ లో ముసల్దాని శవం మంటల్లో భాగా భాగా లేకపోతే వదరాచలం అడవులు నడిచి చెప్పిస్తాను. ఇదిగో నేను పార్టీ ఏర్పాట్లో ఉంటాను, నువ్వు ఏర్పాట్లో ఉండు. రే వీడికి సాయం చేయరు. వాడి షేపులు మారిపోవాలి, వాళ్ళకి దొరికితే రివర్స్ లో మన షేపులు మారిపోయి. అందుకే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. వాడిని ఒక్కడనే కొడితే డౌట్ వస్తుందేమోని. పనిలో పని, వాడితో పాటే ఆ పక్కనున్న ఇద్దరిని కూడా ఎర్రగేసావనుకో, అప్పుడు మొదలవుతుంది అసలైన మనోరంజన్. ఏంటి అలారు చూసారు? ఎవడో నిన్ను గట్టిగా వాటేసుకున్నాడు, డెఫినెట్ గా వాడే ఉంటాడే. నా సంగతి సరే, నువ్వెందుకు వచ్చావ్? నాది నీ పరిస్థితి. మొరటుగా వాటేసుకున్నాడే, చీకట్లో ఫేస్ తెలియలేదు కానీ ఈ సైజు ఉన్నాడే. నీకు సైజ్ ఎలా తెలిసిందే? కమిట్ అయిపోయానే. ఆపండి, ఉండవి మీ సంగతి సరే, నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి? ఏమ్మా నిన్నెవరు వాటేసుకోలేదా? ఎందుకు వాటేసుకోలేదు? కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడేశాడు. నువ్వు వాడికి అంతవరకే అందుంటావు, డెఫినెట్ గా పొట్టోడే అయి ఉంటావు. వీళ్ళ పని ఇలా కాదు.
over there. చేస్తున్నారా? లైట్స్ ఆఫ్ చేయండి. ఎలా వచ్చావా? నీ హ్యాండ్లో నా హ్యాండ్ వేసుకుని, నీ అడుగులో నా అడిగేసుకుంటూ తీసుకొచ్చి ఇప్పుడు ఎలా వచ్చాను అడుగుతావా? ఈ రివర్స్ మొత్తం బాగాలేదమ్మా. ఇది ఇప్పుడు ఆపుతావా? నాకేమన్నా పిచ్చా? పార్టీలో అంతమంది ఉన్నగా నిన్నే ఎలా తీసుకొస్తాను? నా మానన్న డాన్స్ చేస్తుంటే నువ్వే నా దగ్గరకు వచ్చి ఆడికంటే నువ్వే చాలా అందంగా ఉన్నానన్నావు. వాడెవడు? ఎవడా? ఆ చందుగాడు. స్క్రూ బాగా లూజ్ అయినట్టుంది. సేమ్ టు సేమ్ ఇలాగే రియాక్ట్ అయ్యా. మీరే నా ద్వారా ప్రూవ్ చేస్తా అన్నారు. ఏం చేస్తాం? టైం టైం వచ్చాం. ఇప్పుడు చెప్పు, ఆ చందుగాడు అందంగా ఉన్నాడా? ఈ శివగాడు అందంగా ఉన్నాడా? చెప్పు, వాడా నేనా? అరవకండి, ఎవరైనా వస్తారు. రానే పత్తి పగిలి మిస్టర్ ఇండియానా మిస్టర్ యూనివర్సా ఎవడో తేలిపోద్దంతే. చందుగాడి కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. సరిగ్గా చూసావా? చూసాను, చంద్రుల్లో మధ్య కూడా ఉంది. నీ కళ్ళు స్పేస్ లోకి వెళ్ళి మూన్ నుంచి వచ్చాయంటే నీకు బాగా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. విత్ అవుట్ స్పెక్స్ సూపర్ విజన్.
20 megapixel క్లారిటీ. ఓకే, ఏదో ఆ రోజున నేర్పించామని స్లిప్ మీద టాంగ్ స్లిప్ అయ్యాను. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా కనపడినట్టుగా యాక్ట్ చేశాను. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎలా వచ్చాను? నిన్ను గ్యాంగ్ కిడ్నాప్ చేయబోయారు. నన్న? నేను నమ్మను. మరి అక్కడ డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు. మా అత్త ఇంకా దిగినట్లేదు. డ్యాన్స్ చేసేప్పుడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఎవరై ఉంటారు? ఏమో తల్లి, నాకేం తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పత్తి. ఓకేనా శివ? ఫ్రాన్స్ మొదలెట్టావా మరో చరిత్ర? ఇలాంటి కనెక్షన్లు నాగబెట్టగమ్మో. నాలాంటి పెళ్లిగా నొబ్బాయిలు, ఇలాంటి పెళ్లిగా నొమ్మాయిలు ఇలా పెళ్లింటికి వస్తారు. వచ్చా కూరుకుంటారా, గోక్కుంటారు, గొడవ పడతారు, తిట్టుకుంటారు, ఫ్రెండ్స్ అంటారు. ఈలోగా పెళ్లి అయిపోతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హ్యాపీగా హనుమూన్కి వెళ్ళిపోతారు. మనము వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళాలనిపించదు. ఎందుకు? మన మధ్య కరెంట్ ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి. నా దారి నేను, నీ దారి నువ్వు వెళ్తూ, అరే రే కృష్ణతో ఇంకో 10 రోజులు గడిపితే బాగుండు అని నేను, శివతో ఇంకో 10 రోజులు గడిపితే బాగుండు అని నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ విడిపోవాలి. ఈ బాధ మనకి కాదమ్మో. ఇలాంటి పెళ్లింటికి వచ్చిన ప్రతి ఒక్క పెళ్లిగాన అబ్బాయి, పెళ్లిగాన అమ్మాయి ఇలాగే బాధపడతారు. ఈ పత్తి నాకు అవసరమా? అసలేమందంతా రాజ్గే బాజ్గే టైప్. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇక నుంచి నేను నీకు హూ ఆర్ యు, నువ్వు నాకు హూ ఆర్ యు కదా. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అంతేలే ఈ ప్రేమ, ఈ ప్రేమ అంతేలే, అంతేలే ఈ ప్రేమ, ఈ ప్రేమ అంతేలే, అంతేలే ఈ ప్రేమ, ఈ ప్రేమ అంతేలే, అంతేలే ఈ ప్రేమ, ఈ ప్రేమ. తొలి తొలిగా మనసు వెనక కథ మొదలైనది, తొందరగా బయట పడక నిన్నే పడగొడతది, మదే చడగొడతది, మనసే చిరకై ఎగిరిపోతుంది. ఎగిరి ఎగిరి తిరిగి రమ్మన్న రాగది. అంతేలే అంతేలే ఈ ప్రేమ, ఈ ప్రేమ అంతేలే, అంతేలే ఈ ప్రేమ, ఈ ప్రేమ. తొలి తొలిగా మనసు వెనక కథ మొదలైనది, తొందరగా బయట పడక
చీర కట్టుకి సిక్కువైనది నీ చూపులో ఏ మాయ ఉన్నది పెదాలు ఇప్పుడే తడారుతున్నవి ఇన్నాళ్ళుగా ఏ రోజు లేనిది అలాగే ఉంటది అయస్కాంతం లాంటిది నదిలో పడవై తరలిపోతుంది నామది సుడిలో దిగకే పైకి రానివ్వదే అది అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ తొలి తొలిగా మనసు వెనక కథ మొదలై బాబోయ్ ఈ నీటిలో ఇంతమంది అమ్మాయిలు చూస్తుంటే నాకు నెక్స్ట్ సినిమా టోటల్ గా నీళ్లు బ్యాక్ డ్రాప్ లో తీసేయాలని ఉందిరా సినిమా పేరు కూడా ఐడియా వచ్చిందిరా నీళ్ళు సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని ఫాలో అయ్యాం మీరు చూస్తే మాకు ఏం మూల కథ ఇవ్వలేదు రేపు పెళ్ళాక ప్రొడ్యూసర్ గారు వచ్చి కథ ఏంటని అడిగితే మేమేం చెప్పాలి సార్ మా డైరెక్టర్కి చందమామ కథలు కూడా తెలియవు థ్రిల్లింగ్ ఆపేసి చంపేస్తాను మీ కాన్సెప్ట్ అంటే మాకు అర్థం కావట్లేదండి లవ్ స్టోరీలో డిస్టెన్స్ ఎంత పెరిగితే జానర్ అంత దగ్గర అవుతుంది అన్నమాట జానర్ అంటే పత్తి పత్తి అంటే అదిగో బ్లాక్ పగిలిపోయింది కమ్ ఆన్ స్టోరీ చాలా బాగుంది సినిమా హాయ్ శివ ఫోటోలు కానీ ఎగేసుకు వచ్చేసావు రేట్ ఎంతో చెప్పు 350 సార్ ఫిక్స్డ్ రేట్ నేను ముసలి పక్కకి వెళ్ళిపోతాం ఓ 50 తగ్గించుకోవాలి గొడ్డు గోదాన్ తీసుకొచ్చినా అదే రేటే నువ్వు తీరా సరే సావు ఎవరన్నా ఉండాలి ఇంకా నేను నాను రా 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 కూర్చో 350 సరే నువ్వేదో పెద్ద జర్కులు ఇచ్చి షారుఖ్ ఖాన్ వి నిన్ను చూసి అమ్మాయిలంతా ఎగబడిపోతారని కొవ్వురా నీకు నాకా ఎక్కువ మాట్లాడుకు నేను కాబట్టి చాలా ఓపిక్ గా ఉంటున్నాను అదే ఇంకో అమ్మాయి అనుకో ఓపెన్ ప్లేస్ ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదండి బాగోదు నిన్నేం చేసినా పాపం లేదురా నీకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు పరిచయారు నేను అప్పుడే పరిచయాను వాళ్ళతో క్లోజ్ గా ఉండి నన్ను మాత్రం ఎందుకు అవాయిడ్ చేస్తున్నా చెప్పాను కదండి ఈ పెళ్లింట్లోంచి మనం వెళ్ళేప్పుడు బాధపడకుండా విడిపోవచ్చని నువ్వు ఈ స్టైల్లోనే అందరూ అమ్మాయిని డీల్ చేస్తావా లేక నన్ను మాత్రమేనా చూడు నీలా ఇండైరెక్ట్ గా మాట్లాడడం నాకు తెలీదు మనసులో ఒకటి బయటకొకటి ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నాను చెప్పు నేనంటే నీకు ఇష్టమా అడిగేది నిన్నే నచ్చానా లేదా నీ మనసులాగానే నీ తల కూడా అవునని కాసేపు కాదని కాసేపు చెబుతుంది స్ట్రైట్ గా చెప్పు నచ్చకుండా ఎందుకు ఉంటావులే అదే ఎందుకు నచ్చాను ఇప్పుడప్పుడే చెప్పలేవు గాని బాగా ఆలోచించుకుని నేను ఎందుకు నచ్చానో కరెక్ట్ గా ఆన్సర్ చెప్తేనే నువ్వు నాకు నచ్చుతావు ఎన్నాళ్ళైందరా చిట్టి తల్లి నా బంగారు ఎన్నాళ్ళైందా నేను చూసి ఎలా ఉన్నావరా
ఐమ్ ఫైన్. అయితే మరి ఇలా చిక్కిపోయావు ఏంటి? ఇప్పటి వరకు నేను ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను. నా బంగారం ఒక్క రోజు కూడా వదిలిపెట్టి ఉండలేను రా, మన ఫ్రెండ్షిప్ కోసం పంపించాను. హలో, ఎవరు నువ్వా? మినిస్టర్ గారితో డైరెక్ట్ అయిపోయావని తెలిసింది నాకు. క్యాష్ నో కేసు నువ్వు సెటిల్ అయిపోయావు, మినిస్టర్ ఆయన సెటిల్ అయిపోయాడు. మేము సెటిల్ అవ్వక్కర్లేదా? నా సంగతి తెలరాయి, బాడీ అంతా షుగర్ ఉంది కానీ బ్రెయిన్ అంతా పాజనే. 20 ఏళ్ల క్రితం కడప వీరారెడ్డి ఎలాగ చేశాడు, యాక్సిడెంట్ చేయం చేశాను, లారీ కింద అప్పచ్చాను, కప్పలాగా అయిపోయాడు అంతే. నో పోస్ట్ మార్టం, నో బాడీ, స్మాష్, పడైపోను. ఎక్కడో వీడిని చూసినట్టుంది. వీడికి మనం దబ్బేసామా, మనకి వీడి దబ్బేసాడా? అర్జెంట్ పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టే నేను చేస్తాను. పిడే, ఏడు వీడు ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్తే మనకేంటి? మన బ్రెయిన్లో ఏదో ఒక మూల ఇరుక్కున్న వీడి ఫ్రేమ్ని బయటకు తీస్తే వాడే తెలిసిపోతాడు. ఓకే. ఎవరా నువ్వు? నేనే పడినా. కడప ఈరారెడ్డి కొడుకుని రా, కొడుకుని రా, కొడుకుని రా, కొడుకుని రా. అవును రే, చంపిస్తావా? అవును రే, సాక్షుల్ని మ్యాచ్ చేస్తావా? లాయర్ని మ్యాచ్ చేస్తావా? జడ్జిని భయపెట్టావా? నీ అబ్బ ఆగో, నిన్ను లేపేస్తాను రే. నీ అబ్బ నీ సార్, కూల్ కూల్, అనవసరంగా మొక్క పాడైపోద్ది. మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతోంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబు, ఎవరినైనా మర్డర్ చేయిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్తో పాటు ఎఫెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. కొంచెం సాయం చేయి బాబు, సాయం చేయి బాబు. ఇదిగో ఈ 10,000 జేబులో పెట్టి పగ పక్కన పెట్టు. పోలీసులకు 25,000 ఇచ్చావు కదరా, ఇదిగో 25,000. లాయర్కి 50,000 ఇచ్చావు కదరా, ఇదిగో లాయర్కి ఇచ్చిన 50,000. 75,000 ఇచ్చావు కదా, 75,000. ఇదిగో బాబు, మరి నడపలో ఎడతాడరా? ఇదిగో మొత్తం తీసుకునే, బతుకుంటే చాలు. కానీ ఒక చిన్న డౌట్ బాబు, నిన్ను ఎక్కడో చూసిన గుర్తు, బాగా గుర్తొచ్చింది. నిన్ను ఎక్కడా చూడలేదన్నా గుర్తొచ్చింది బాబు. వీళ్ళెదురుగుండా ఫ్రేమ్ సెట్ చేసుకోకూడదు. సార్ 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 సార్, యా ఎవరైనా తల్లిదండ్రులను చంపేస్తే ఆది సినిమాలో NTR లో పగ తీర్చుకోవాలి. కానీ మీరేంటి సార్ పగ నమ్మేసుకున్నారో? పగానా బొంగ అసలు ఇరాలిటిన ఫాదరు కాదు, నేను కొడుకుని కాదు. మరి ఎందుకు కొట్టారని? డబ్బులు టైట్ అయ్యి అన్నయ్య తమ్ముడు, ఆ ఈరారెడ్డికి 2వ కొడుకు కూడా ఉన్నాడు, ఆడు కూడా చాలా టైట్ లో ఉన్నాడు. 3వ కొడుకు కూడా ఇంకా టైట్ లో ఉన్నాడు. ఈ సీన్ చూస్తున్న ప్రతియోడు ఈరారెడ్డి కొడుకే, ఆడిని కుమ్మేసుకోండి, సొమ్ము వేసుకోండి. మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. మధ్యాహ్నం వాడు కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గాలంటే మనం కొట్టాలి మందు. డైరెక్ట్ రా. ఈడు బ్లాక్ ఈడే సెట్ చేసుకున్నాడు రా. ఏంటి బాబు పగబట్టిన పందెం కోళ్ళు లాగా అలా చూస్తున్నారు? అదేంటి, ఎవడైనా మందు కొనుక్కుతూ అవుతాడు, వీళ్ళు కొట్టుకుపోయి తాగుతున్నా. ఇంకో సిప్పు మందు బడ్జెట్ సినిమా, మనం వచ్చిన విషయం మర్చిపోయావు. మందు చూడగానే టెంప్ట్ అయిపోయాను రా. ఒరే, మనం వాడు బాటిల్ తీసుకున్నాం, ఆడు మనకు భయపడతాడంట? బాటిల్ పక్కన కొట్టు, ఆడే భయపడతాడు. బాబు మందు మొత్తం తాగేశారా? వానర్కి ఏమన్నా ఉంచారా? అసలు వానర్ బతికుండాలి కదరా, సగం బాటిల్ తో సచ్చరికి వేస్తాను రే. ఏంటి బాబు అంత ఆవేశంగా ఫీల్ అవుతున్నావు? ఆవేశమా గాడిది, ఎదట్లే. నీకింకా కరెక్ట్ బ్లాక్ సెట్ అవ్వలేదురా, నేను రా. నువ్వు చంపించిన వీరారెడ్డి కొడుకుని. వీరారెడ్డికి డే ఎఫెక్ట్ లో కొడుకు, నైట్ ఎఫెక్ట్ లో కొడుకు పుట్టాడా? మిడ్ నైట్ మసాలా సూతుండగా వీరారెడ్డి సెకండ్ సెటప్ కి పుట్టిన మొదటి నా కొడుకునరా నేను. మా నాన్న లారీతో గుద్దేస్తారా, హైవే కప్పలో అతుక్కుపోయాడు కదరా. అనమాలు కట్టలేక ఎవడో డెడ్ బాడీని మార్చిలోంచి 50,000 ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్లి కర్మ చేశాను కదరా. అదంతా నా కర్మ. నీ కర్మ కాదురా, నా కర్మరా, నా కర్మరా, నా కర్మ. అనుకుంటాను చెప్పి నువ్వు కొట్టుకుంటావు ఏంటన్నా? అయితే దట్టుకో, ఫ్రేమ్ చూసుకో. నీ ఫ్రేమ్ లో నా బ్లాక్ ఎలా సెట్ అయిందిరా? బాగా సెట్ అయింది బాబు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని అర్థమైంది నాకు. ఇదిగో 10,000.
మా అన్నయ్యకి 70,000 ఇచ్చి నాకు 10,000 ఇస్తారా అలా అని చెప్పాడా వాడు? నా కళ్ళారా చూశాన్రా, నా కడుపు తరుక్కుపోయి వచ్చాన్రా. నేను ఎంత టైట్ లో ఉన్నానో నీకేం తెలుసురా. నేను ఇప్పుడు ఎంత లూజ్ లో ఉన్నానో నీకేం తెలుసు బాబు. వీడి ఫ్రేమ్ పగిలిపోయినాడా? నువ్వేంటి ప్లేట్ బాబ్జీ? ప్లేట్ బాబ్జీ కాదు, బాలీవుడ్ బాబ్జీని. కాలు తీ బాబు, బ్లాక్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బు తీ బాబు, దరిద్రంతో చచ్చిపోతున్నాను. అర్థమైంది, నువ్వు వీరారెడ్డి మూడో భార్యకి తెల్లవారుదామను పుట్టిన తొలి బిడ్డవి, మని బిడ్డవి, పులి బిడ్డవి. ఇదిగో నీ కాంపెన్సేషన్. బాగుంది కదా డిజైన్? బాగుంది లిలికి, చాలా బాగుంది. అబ్బా ఈ చీర ఎంత బాగుందో. ఇది కరెక్ట్? ఏంటమ్మా ఈ చీర లిల్లికి బాగుంటుంది కదా డాడీ? ఇది నీకైతే బాగుంటుందమ్మా. సెలక్షన్స్ మీ, డిసిషన్స్ మై. వెళ్ళి లిల్లికి ఇంకోసారి సెలెక్ట్ చేయి. ఏమండి ఇప్పుడు మీ మనసులో స్టోరీ ఎలా చెప్దాం అనుకుంటున్నారు? దాని ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని కాస్త పక్కకు పంపిస్తావా అని డైరెక్ట్ గారితో పెట్టరేమో. ఇప్పుడు ఇస్తారా? అయ్యి బాబు రే, ఇప్పుడే క్లైమాక్స్ చూపించేలా ఉన్నాడు. సార్ రాసిమంటారా? రాసి తర్వాత సింపే. అతను మన తెనాలి తాతయ్య లేడు. అతను నువ్వు ఆ సంబంధాలన్నీ చెప్పి మా మధు చెప్తుంది మాట్లాడతాడు. ఏం లేదురా, వాడు శివ అని మా మేనల్లుడు. రే శివ, ముందు ఆగు, ఇట్రా. ఏంటి అంకుల్? ఉల్లెనుకు లాలా అంటే ఫ్రెంచ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా అంకుల్. రూమ్ లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఈ జనం మధ్యన ఏంటి? అదే అంకుల్ నా బాధ. ఎగ్జామ్ 9 సార్లు రాశాను, 9 సార్లు ఫెయిల్ అయిపోయాను. బికాస్ ఆఫ్ ఉల్లెనుకు లాలా వర్డ్. ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇలా బాగా డిస్టర్బ్ ఉన్న ప్లేస్ లో వర్డ్ ని బట్టి పడితే ఎగ్జామ్ హాల్ లో బాగా గుర్తుంటుందని. అందుకే ఇలా. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఉల్లేరి కులాల? మీ అమ్మాయిని ఒకసారి పక్కకి పంపిస్తారా? చిన్న పని ఉంది. వాట్? అంకుల్ అంకుల్ ఈ వర్డ్ మీనింగ్ అంకుల్, దీని మీనింగ్. ఆ వర్డ్ ఎంత ఉంది, దాని మీనింగ్ శాంతడం అంత ఉంది ఏంటి? ఫ్రెంచ్ లో అన్ని పొట్టిగా ఉంటాయి, తెలుగులో కన్వర్ట్ చేస్తే పొడుగ్గా ఉంటాయి మీ పియ్యలాగా. నీకు ఆ రోజు నచ్చిందా? నచ్చింది. ఆ ముద్ద మందారం చాలా బాగుంది. మరి దాని పక్కనున్న ముద్దబంతి పువ్వు? అవన్నీ నాకు నచ్చాయి, గాని ముందు నేను నీకెందుకు నచ్చానో చెప్పు. ఆ సంగతి నేను చెప్పబోయే ముందు నీకు ఆ పూలు ఎందుకు నచ్చాయో చెప్పగలవా? అందంగా ఉన్నాయి కాబట్టి. నువ్వు వాటికన్నా అందంగా ఉన్నావు. నేను అందంగా ఉన్నానని నీకు నచ్చానన్నమాట. యా. ఒకవేళ నేను వంటగదిలో ఏ పూరియో వేస్తుంటే పొరపాటున ఆ నూనె నా మొహం మీద పడి ఈ అందమైన మొహం కాలిపోతే ఆ పువ్వులు సాయంత్రానికల్లా వాడిపోతాయి. మరో పువ్వుని చూసి ఆనందించినట్టే ఈ అందం కూడా వాడిపోతాయి. మరొక అందమైన అమ్మాయి చూసి నచ్చావని చెప్పవని గ్యారంటీ ఏంటి? కంటికి నచ్చేది ప్రేమ కాదు శివ. ఒకవేళ నువ్వు నా అందాన్ని లవ్ చేసినట్టయితే ఆ ప్రేమ నాకొద్దు. నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు నువ్వు నాకు హువాయు, నేను నీకు హువాయు. గాలైనా బొత్తులే, నీరైనా బొత్తులే, నీ ప్రేమే లేనిదే ఈ ప్రాణం బొత్తులే. నీ సంగతి తెలుసులే,
యతవేషాలుత్తులే నువ్వెంత పొగిడినా పడిపోను చెప్పేది నవే ఓ బేబీ చెప్పేది నవే ఓ బేబీ గాలైనా వద్దులే నీరైనా వద్దులే నీ ప్రేమే లేనిదే ఈ ప్రాణం వద్దులే తిరుగుడు పువ్వులా నెమ్మదిగా మరి నామది నీకై తిరిగనే ఇంత ముండిగా మీనెట్ట పుట్టించావురా వదిలే మన్న వదలడు హోరే దేవుడా నాకన్నా కదా ఆ విషయం ఇప్పుడే తెలిసిందా బాధించే ఓపిక నాకింకా లేదులే నీ ప్రేమ బుట్టలో పడిపోను గివ్ మీ వన్ చాన్స్ ఓ బేబీ గివ్ మీ వన్ చాన్స్ చెప్పేది నవే ఓ బేబీ కలగదా రాజీ మాత్రం కుదరదా మనిషివి కాదా ఏపుగా పెరిగిన చెట్టువా సోతే అప్పబా చూయింగ్ గమ్లా పతలబా కాన్వెంట్ లో నా మాటలు నేర్చిన కొత్తివా అలుసొక్కదా ఏవైనా మారవను ఇంకా నా ఇష్టం నా దిలే సలహాలొత్తులే నువ్వు తీసే కోతిలో పడిపోను చెప్పేది నవే ఓ బేబీ చెప్పేది నవే ఓ బేబీ చూస్తే జాలేస్తోంది. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. నీలో ఉన్న ఫీల్ నాలో కలిగేలా చెయ్యి. ఏం చేస్తుంటాడు అతని పేరెంట్స్ ఎవరు? ఎక్కడుంటాడు?
అతని డీటెయిల్స్ ఏమి తెలియవా? తెలియవు డాడీ. వాడు ఎవడో తెలియకుండా ఇంకో ఛాన్స్ ఎందుకు ఇచ్చావమ్మా? నా కూతురుగా నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? ఒకవేళ నీ సమాధానానికి నేను కన్విన్స్ అవ్వగలిగితే నీ సెలక్షన్ కరెక్టేనమ్మా. భయపడకు, చెప్పు. మీరే చెప్పారు కదా డాడీ, సెలక్షన్ మాది, డెసిషన్ మీది అని. తనెవరో తెలియకుండానే ఆట పట్టించాను, ఏడిపించాలనుకున్నాను. నాకు తెలియకుండానే అతనంటే ఇష్టం పెరుగుతుంది డాడీ. 24 ఏళ్ళు నన్ను చాలా సెక్యూర్గా పెంచావు, కానీ అతను పక్కనుంటే ఏదో తెలియని గొప్ప ఫీల్ డాడీ. నేను బతికున్నంత వరకు ఇంకొక అమ్మాయిని చూసి అందంగా ఉందని అతను ఫీల్ అవ్వకూడదు. ఇదే ఆన్సర్ అతను చెప్తే మీ డెసిషన్ కోసం వెయిట్ చేయండి డాడీ. చేయొద్దు, అస్సలు వెయిట్ చేయొద్దు. వాడే వీడు, వీడే వాడు. ఇలాంటి వాడిని నేను బాగ్దాద్లో కూడా చూడలేదు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా వీడిని అరెస్ట్ చేయలేరు. ఏంటండి కొడతారు? గుర్తుపట్టకుండా వాడు కొడతాడు, గుర్తుపడితే మీరు కొడతారు. మీ ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొంగిలించింది వాడే. డబ్బు పోతే దొంగతనాలు చేసి సంపాదించుకుంటాం. మీ అమ్మాయి మనసు కూడా వాడు దొంగిలించాడు. అమ్మాయిని ఎలా తెస్తారు? నువ్వు వాగేది నిజమేనా? పచ్చి నిజం. నేనేమో హోమ్ మినిస్టర్ ఇంటికి బొక్కెట్టాను, నువ్వేమో ఆడికూతూతోనే నాకు లింక్ ఎట్టావు. భలే పెట్టావయ్యా ఫిట్టింగ్. కూతురు పక్క, బాబు పక్క, కానీ కృష్ణవేణితో ఈ బంధం బాగుంది. అందుకే నేను దొంగనన్న నిజం చెప్పేస్తాను, తర్వాత నీ ఇష్టం. రే, చిన్నప్పుడు ఫ్రెండ్ వాడు నా కూతురు ఏంటి పంపిస్తే అట్టే నాడు పెళ్ళకి ఎంటర్ కాస్తావా? వాడు నా ఇంట్లో కొట్టేశాడు, అయినా నేనే ఫీల్ అవ్వలేదు. నా కూతురు ఒక దొంగ మీద మనసు ఇచ్చింది. నా డిసిషన్తో కూడా పర్లేదంటే అది వాడిని ఎంతగా ప్రేమించదు అర్థమైందా నీకు? అట్లా చూస్తావంటే ఫ్యాషన్ టీవీలో పోలీసినట్టు కొంపలో ఏమైందో చూస్తావు. ఈడేంట్రా ఎంత ట్విస్ట్ ఇచ్చాడు ఈ పిఏ గారు. రాంగ్ ఫ్రేమ్ సెట్ చేసి వాడి ఫ్రెండ్స్ అని చెప్తే మన మన తెలిసి కొడతారు, పిడతలు పగిలిపోతాయి. అయితే సినిమా క్యాన్సిల్. చెప్పరా అప్పుడు నా కూతురు ఎలా సంపాదించాలి? రే, ఇదంతా నీ వల్లేరా? నువ్వు ఒక ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పెళ్లి పందిట్లో చంపేసి ఉండేవాడి. పెళ్లి పందిట్లో అందరి ముందు ఏమిట్రా ఇది? చాలే నోర్మ ఇవే. ఏదో కుటుంబంలో పెద్ద నిన్ను పిలిస్తే నీతో పాటు ఒక దొంగ మీద తీసుకొచ్చి నా కూతురు ట్రాప్ చేస్తావా? ఏమే, నా దగ్గర వాడు కొట్టేసిన సొమ్ములో ఎంత ఇచ్చాడు నీ కమిషను? మిమ్మల్ని అంతా చూసి 30 సంవత్సరాలు అయితురా. పోయే ముందు మిమ్మల్ని అంతా చూసి పోదామనే ఆశతో వచ్చాను. అంతేకాని కాటి కాలు తప్పుకునే వయసులో కక్కుర్తి పడి కమిషన్ కోసం రాలేదురా. మీకంటే వయసులో పెద్దదాన్ని, కనీసం వయసు కన్నా మర్యాద. ఏంటీ మర్యాద ఇచ్చేది? మీరిద్దరు కలిసి కొప్పలు తోసేసిన తర్వాత చెప్పు. ఎత్తిన చెయ్యి దించకపోతే జీవితాంతం కడుక్కునే చేత్తోనే తినాల్సి వస్తుంది. ఏమా, మీ నగలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు నిజంగా నేను దొంగనే. మీతో అబద్ధం చెప్పే ఈ పెళ్ళికి వచ్చాను, నన్ను క్షమించండి. కానీ ఇంట్లో నేను ఏ వస్తువు దొంగతనం చేయలేదు. ఈ నిజం మీ దగ్గరకు వచ్చి నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నా బ్యాడ్ లక్, నేను చెప్పకముందే నీకు తెలిసిపోయింది. సో ఇప్పుడు చెప్పు కృష్ణ, నువ్వు నాకెందుకు నచ్చావన్న ప్రశ్నకు సమాధానం ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇంకా తెలిసిందేటమ్మా, చెప్పు. తీసుకుని పెట్టి పంపికా ఈడియట్ని. మ్యాటర్ నాకు నీ కూతురికి మధ్యలో ఇంటర్ అవ్వకు. నువ్వు చెప్పు కృష్ణ. ఏంట్రా
నాలుగు కిలోమీటర్ల పరిగెత్తు కల స్టామినా ఉండి ఇంత ఈజీగా సరెండర్ అయిపోయేంటి? ఏం చేయమంటారు సార్? ఆ అమ్మాయిని ఆన్సర్ ఇవ్వని ఇస్తానుంటే మీకు అందకుండా ఎన్ని కిలోమీటర్లైనా పరిగెత్తేవాడిని. నో ఉంది, టోటల్ ఎనర్జీ డౌన్ సార్. కమ్ ఆన్ లెట్స్ గో. ఎక్కడికమ్మా బట్టలు సర్దుకుంటున్నావు? రూప దుబాయ్కి రమ్మని ఒకటే గొడవ, దాని దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తాను డాడీ. అంటే నువ్వు ఇంకా వాడిని మర్చిపోలేకపోతున్నావు అన్నమాట? చా, నేను వాడిని ఎప్పుడో మర్చిపోయాను డాడీ. హలో, చంపుకే బాబు, నేను ఆల్రెడీ బయలుదేరిపోతున్నాను, నువ్వు మాత్రం ఎయిర్పోర్ట్కి రా. ఓకే, బాయ్. హలో షకూర్ భాయ్, మినిస్టర్ కూతురు దుబాయ్ బయలుదేరింది. వెల్కమ్ కృష్ణ, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. వెహికల్ అక్కడ ఉంది పద. ఓకే, మీతో పాటు కరుణ ప్రేమను కూడా తీసుకొని రావాల్సింది. కృష్ణ, 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 కృష్ణవేణి. ఏంటి, కిడ్నాప్ చేశారా? అవును సార్. నీ కూతుర్ని మాఫియా వెళ్ళెత్తుకెళ్ళటం ఏంటయ్యా? అసలు ఏం జరిగిందో విషయం చెప్పు. సీఎం గారు, ఆ మాఫియా లీడర్ షుకూర్ గారు ఢిల్లీలోను, కోల్కతాలోను, ముంబైలోను, చెన్నైలోను, హైదరాబాద్ లోను ఎంతో మంది బుకీలు బుక్ చేసి వాళ్లతోటి క్రికెట్ బెట్టింగ్లు కట్టించి వాళ్లతోటి చాలా తెలివిగా మ్యాచ్ ఫిక్సింగ్లు చేయించి ఇంటర్నేషనల్ మార్కెట్ రేంజ్ లో ఎంతో కష్టపడి సంపాదించిన 500 కోట్ల డబ్బుని వాడి అనుచరుని అరెస్ట్ చేసి మన కమిషనర్ గారు రికవర్ చేస్తే మీకు కూడా తెలవకుండా ఆ కేసు నుంచి కమిషనర్ని తప్పించి ఆ ప్లేస్లో ఎవడన్నో గన్నగాడిని పెట్టి క్యాష్ అంతా ఈ నొక్కేశారు, వాటర్ ట్యాంకులు కుక్కేశారు. మరైతే ఆడి క్యాష్ ఆడికిచ్చి నీ కూతురు నువ్వు తెచ్చుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు సార్. అసలు ఈ విషయం ఏంటంటే, నేను చెప్పేనే, ఆ గన్నయ్యగాడు తుపాకులకు దారాలు కట్టి టప్ టప్ అని పేల్చి ఈయన వాటర్ ట్యాంకులో దాచిన డబ్బంతా గద్దలాగా ఎత్తుకుపోయాడు సార్. ఆ ఎత్తుకుపోయిన గన్నయ్యగాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ గన్నయ్య గారు క్యాష్ ఎత్తుకుపోయాడన్న సంగతి ఆ షుకూర్ గారికి తెలియదు, మనం చెప్పినా నమ్మడు. ఆ ఎత్తుకుపోయిన క్యాష్ ఎక్కడ దాచాడో ఈయనకి తెలియదు. ఈయన కూతురేమో షుకూర్ గారి దగ్గర ఉండిపోయింది, ఆ డబ్బేమో గన్నయ్య గారి దగ్గర ఉండిపోయింది. ఏమయ్యా ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవడమే మంచిది సార్, చెప్తే మీరు షేర్ అడుగుతారు, ఆ షుకూర్ గారు మీ కొడుకుని ఎత్తుకుపోతాడు, వాళ్ళ కూతురుతో వంటలు చేయించుకుని మీ కొడుకుతో ఒళ్ళు పిసికించుకుంటాడు. వీళ్ళు ఒప్పుకోలేదనుకోండి, మీ కొడుకుని హీరోయిన్ చేసి, ఆయన కూతురిని హీరోయిన్ చేసి కళాత్మకంగా ఒక చిలిపి సినిమా తీసి ఇంటర్నెట్లో పెడతాడు. జనం అందరూ ఆ సినిమా చూసి చూసి కలర్ఫుల్ వచ్చి గుడ్డోళ్ళు అయిపోతారు. కమిషనర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా నా ఛాంబర్కి రమ్మనండి. ఎస్ సార్. ఏమయ్యా, మీ హోమ్ మినిస్టర్ ఇంట్లో దొంగతనం జరిగితే మీరేం చేస్తున్నారు? మేము ఆ దొంగని ఆల్రెడీ పట్టుకున్నాం సార్. మరి ఇంకా పట్టుకుంటే వాడు ఆ డబ్బు ఎక్కడ పెట్టాడు కనుక్కోండి. వాడు చావనైనా చేస్తాడు కానీ ఆ డబ్బు ఎక్కడుందో మాత్రం చెప్పడు సార్. ఆల్రెడీ ఇంట్రోగేషన్స్ కూడా అయిపోయినాయి సార్. ఇంకొకటి మిగిలింది సార్, ఆ గన్నయ్య గారిది వీళ్ళ అమ్మాయిది, దిల్వాలే దుల్హనియా లే జాయంగే సార్. ఈ నిగో కొంచెం పక్కన పెట్టాడు, కాళ్ళు కడి కన్యాదానం చేస్తే ఆ దాచేసిన డబ్బంతా బయటకు వచ్చా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ దొంగ వెదక నా కూతురు పెళ్లి చేయమంటావా? చూడు, మనది ఓట్లు వేయించుకునే వయసు, వాడుదా కొత్తగా ఓటు వేసే వయసు. బతిమాలకపోతే పనవదయ్యా, సీరియస్గా ట్రై చేయండి. ఎస్ సార్. ఏమండి, వీడేంటి మీరు జైల్లో ఉంటే చూడటానికి వచ్చిన టలా చూస్తాడు? ప్రేమ కంటే వెదవ డబ్బు గొప్పది కాదు బాబు, పేకాడితే వస్తుంది. నాకు పేకాట రాదుగా. నేను మాట్లాడేది పేకాట గురించి కాదు బాబు, వీరమ్మాయి గారి భవిష్యత్తు గురించి కొంచెం ఫీల్ అవ్వమంట. వీరెడ్డి చంపినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా? చంపినప్పుడు ఫీల్ అవ్వలేదు బాబు, తమరు కొట్టినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాను ఫైనాన్షియల్గా. మరి దేశంలో ఇంత జరుగుతుంటే ఎవడి కూతుర్ని ఎవడెత్తికెళ్తే నాకేంటి తొక్క? చూసావా బాబు, కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా ఎలా అయిపోయారు? అది కాదయ్యా, వీళ్ళ అమ్మాయిని నువ్వు ప్రేమించావు కాబట్టి మాంగారు మీద దయ్యుంచి ఆ డబ్బెక్కడ దాచావో నా ఒక్కడికే చెప్పు, నేను ఎవ్వరికీ చెప్పను. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పాననుకో, తిన్నగా వెళ్ళి ఆ మాఫియా లీడర్కి ఆ డబ్బు ఇచ్చి కూతుర్ని విడిపించుకుంటాడు. ఆ డబ్బుతో గన్నులు బాంబులు కొనుక్కొని అమ్ముకుంటాడు, అక్కడి నుంచి బ్లాస్ట్లు, టెర్రరిజం, గొడవలు. ఇదంత అవసరమా? నాకు తెలిసి శుద్ధ వేస్ట్. అందుకేనే చెప్పా. అబ్బా, బొత్తిగా ఈ కుర్రోడికి ఫీలే లేదండి బాబు, ఆడి కాళ్ళు కడిగా నీళ్లు మీరు తాగినా సరే కన్విన్స్ అవ్వడం. హలో, హలో మినిస్టర్ షుకూర్, షుకూర్ రికార్డ్ ఇట్. హలో షుకూర్, నా అనుచరుని అరెస్ట్ చేసి మీరు సీజ్ చేసిన నా డబ్బుని, నా మనుషుల్ని నాకు అప్పగించాలి, లేదనుకో నీ కూతురు పరిస్థితి ఆలోచించుకో.
నేనెంత నోటోరియస్సో నీకు తెలుసుగా. షుకూర్ నా కూతురు నేను చెక్ ప్లీజ్. హలో సార్. సార్ హలో. నేను వాడిని పిస్తాను సార్, ప్లీజ్ గివ్ మీ. హలో. చెప్పు కమిషనర్. నీ డబ్బు అరేంజ్ చేయడం మాకు పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగా అరేంజ్ చేసేస్తాం. ప్రాబ్లం అంతా నీ మనుషులు విడుదల చేయడంలోనే ఉంది. నీ నలుగురు అంచుర్లు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ రూల్ చేస్తున్నాయి. స్టేట్లో ఒక పార్టీ, సెంట్రల్ ఒక పార్టీ. ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలంటే మినిమం 30 డేస్. 30 డేస్ పడుతుందయ్యా. ఒకసారి మినిస్టర్కి ఫోన్ ఇవ్వు. సార్. హలో. నీకు కరెక్ట్గా 30 డేస్ టైం ఇస్తున్నా. నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో 31 రోజు నువ్వు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి నీ కూతురి డెడ్ బాడీ రిసీవ్ చేసుకుంటావు. నీ కూతురి కౌంట్ డౌన్ ఈ క్షణం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 30 డేస్ అంట్రా. ఈ లోపల పోసాన కృష్ణమూర్తి సీఎం అయిపోవచ్చు, గోదావరి ఎండిపోవచ్చు, కృష్ణానది పొంగి రామానాయుడు గారి స్టూడియో మీదుగా అన్నపూర్ణలోకి చొరబడచ్చు. అంత ఎందుకు అబ్బాయి, ఈ అమ్మాయి కిడ్నాప్ చేసిన పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే పని చేయగలడు సార్. నేను హోమ్ మినిస్టర్ అయ్యా, నాకింద ఎంత మంది పోలీసులు, నేను తలుచుకుంటే ఆర్మీ కూడా ఇక్కడికి వస్తుంది. వీళ్ళందరూ పేకలైంది అఫ్రాలి బచ్చగాడు సార్. బచ్చగాడు బచ్చగాడు సార్, బట్ హీస్ ఇంటెలిజెంట్. ఒక క్రిమినల్ ని పట్టుకోవాలంటే ఇంకో క్రిమినల్ కావాలి, అండ్ హీస్ ఇంటెలిజెంట్ క్రిమినల్ సార్. ఆలోచించండి, మీ ఇంట్లో 500 కోట్ల రూపాయలు పోయినప్పుడు ఎవరిని కొట్టకుండా చేతికి బట్ట అండకుండా సింపుల్ గా దారంతో ఆ డబ్బును బయటికి లాగేశారు సార్. సార్, దాంతోనే తెలుస్తుంది వీడు ఎంత ఇంటెలిజెంటో అని. సార్, మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడు ఒక్కడే ఆ పని చేయగలడు సార్. He is the only one. He can do it, sir. He can do it. ఆ శుక్రి వరాలని ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనదంతా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎస్. ఈ ఫైల్స్ మీ వాటర్ ట్యాంక్లో దాగిన తడిసిపోతాయి. అదే సార్, ఆయన మాట రండి. Be careful, Siva. Okay. All the best. Thank you, sir. Bye. Bye, Maya. Bye, bye, Amma. పర్వమన్నది పరుగులు తీసే రైలు పాటు పాటలో నా పటాసే పెళ్ళినట్టు ఉందే, హార్ట్ బీట్ మొత్తం సడన్ గా పెరిగినట్టు ఉందే, చొల్లి గేతో మొళ్ళి చేసిందే. హరే రామ్ తిక్కరే కదా అమ్మలేడి, కన్ను కలిపినాక హరే రామ్ తుక్కురే కదా అమ్మలేడి, నాకు దొరికినాక హరే రామ్ తిక్కరే కదా అమ్మ హాచి, నన్ను కలిపినాక హరే రామ్ తుక్కురే కదా అమ్మ హాచి, నాకు దొరికినాక. బతికెళ్ళని ఫైరు చేసుకోక మిస్ ఫైరు, పరువమన్నది పరుగులు తీసే రైలు ఉన్నది, కొరకని చంపుతున్నది, ఎదిగిన పువ్వుల చెట్టే చీరని కడితే సుమ్మ సుర్రు మందే, సరిపడా సొగసు ఉన్నది, సరఫరా జరప మన్నది, జర జర ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు సిక్కు తుర్రు మందే. అలేగా ఉంది లక్క పిడత, పలాన్న చోట ఉత్తు పెడత, ఇలాగే మీత మీత పడతా. హరే రామ్ తిక్కరే కదా అమ్మ హాచి, నన్ను కలిపినాక హరే రామ్ తుక్కురే కదా. రైలు
తల తల్లుకు మన్నది జలగల పట్టుకున్నది నడుములో రంగుల రాతం దాగుందే మోతిమ్మ తిరుగుతోంది మనసులో దుడుకు ఉన్నది సలసల ఉడుకుతున్నది ఈడునే ఉదకాలేసి ఇస్త్రీ చేసి హక్కు నీకే ఉంది ఎవరం గాటిలో ఉన్న పడితే ప్రమాదం ఆపలేవు సుమతి దుకాణం దుమ్ము లేచిపోతి హరే రామ్ దిక్కరే కదా ఓ మలేడీ కన్ను కలిపినాక హరే రామ్ దుక్కురే కదా ఓ మలేడీ నాకు దొరికినాక హరే రామ్ సరే వెళ్దాం పదవయ్యా పదండి సార్ 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 వాడిని ఆపండి సార్ దేనికయ్యా వాడా మాఫియా డాన్ కంటే డేంజర్ సార్ మీ అమ్మాయిని 2 కేజీలు బరువు పెంచి తీసుకొస్తాడు బరువు పెరిగితే మంచిదే కదా మంచి బొద్దుగా ఉంటుంది బరువు పెరిగేది ఒళ్ళు పెరగడం వల్ల కాదు సార్ కడుపు పెరగడం మా అమ్మాయి ఒకసారి డిసిషన్ తీసుకుంటే వెనక్కి తగ్గే సమస్య లేదు పెడతామోహో నువ్వు ఏం మాట్లాడి వస్తావు నీకే తెలీదు తో అంటే బిజినెస్. మీ ఫాదర్ నాకు మాటిచ్చాడు మా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తానని. నేను మాటిచ్చాను నిన్ను సేఫ్గా చూసుకుంటాను అని. మాట తప్పితే ఎవడైనా ఒక్కటే. డోంట్ గెట్ అప్సెట్ అండ్ డోంట్ బి అఫ్రేడ్. బీ కంఫర్టబుల్. హే గైస్, షిఫ్ట్ ద రూమ్ అండ్ క్లీన్ ద డస్ట్ ఫాస్టర్. Hi. Hi. I am Aqua Akhtu. Malice. You string, I leather. Then you sing. Lakadika illaka lakadikila illakadik lakadikila ill ఇప్పటికి ఇంకా నా వయసు 16 ఇంకా చుచు చుచ్చు కుర్రాలి మణి శర్మ మోమైట్ కాన్ లకతి 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 కదా నో 200 to 800. యు నో తెలుగు? తెలుగు నాకు తెలుగు వచ్చు. పదేళ్ల క్రితం నేను ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు నేర్చుకుని మీ బుర్ర కథల మీద రీసెర్చ్ చేశాను. యు నో మణి శర్మ? వాట్ శర్మ? ఐ నో మణి శర్మ. రామ్ గోపాల్ వర్మ. వేర్ యు సీ హిమ్? ఈ టీవీ, మా టీవీ, టీవీ 9, టీవీ 100, టీవీ 1000, టీవీ లక్ష. డోంట్ స్పాయిల్ తెలుగు. టేక్ కేర్. కొడితే కొట్టింది కానీ ఆంధ్ర ఫుడ్ బాగా తిని నడుము నైజీరియా సీటు సిరియా చిరిగిపోయింది తిని బ్యాక్. What a beautiful girl, Taklesia. ఇప్పటికెంకా నా వయసు ఇంకా పదక. అమ్మో నువ్వు అదారా తల్లితో అలాంటి కాదు. ఇది దువ్వా దుబాయ్ అరడి అయ్యా. మీది ఇండియా అనుకుంటా? వాట్ ఇండియా ఊచిండియా వాత థాకి. వాట్ ఇండియా ఊచిండియా వాత థాకి. ఓ సారీ సార్. రే దొంగ నా కొడక, చెత్త నా కొడక, పొట్టి నా కొడక.
మరి ఇందాకేంట్రా సింతామణిలో సింధులేసావు, ఇప్పుడేంటి తెలుగులో బొమ్మ బొలు ఏంటి భారత భాష బరస్ట్ అయింది. సరే గాని భారతదేశంలో ఎవరు మంది? రే నీ అయ్యా నిన్ను మంది కోదాడనుకుంటా? నీకు తెలుసు నా షర్ట్ వెనకాల యాక్స్ టైలర్ కోదాడాలంటే తెలిసిపోయింది. పీటర్ ఇంగ్లాండ్ అని ఇక్కడ అన్నిరన్నా ఆ షాపుని కొండనో బుద్ధులు ఇచ్చాలన్నా. అవును బాబు, నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తున్నావు? నా పేరు శివఫరం, హైదరాబాద్. ఎందుకు వచ్చానంటే ఇంటికి వెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుంటా. దగ్గరేనా? మా ఇంటికి కాదు, మీ ఇంటికి. మా ఇంటికా? ఎవరి కుర్రాడు? నమస్కారం మదిన. ఇంత అందమైన తమ్ముడు ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే. అంటే చిన్నప్పుడు మేల్చెరు తిరునాళ్ళలో తప్పిన తమ్ముళ్ళ ఉంటే ఆప్యాయంగా తిట్టించుకొని అతిథిగా ఇంటికి తీసుకొచ్చా. ఈ మాటలు ఏం పట్టించుకోకు బాబు, నీకేం కావాలో మొహమాట పడకుండా అడుగు. వెజ్జా నాన్ వెజ్జా? పైకేమో వెజ్ ఇన్నర్ గా నాన్ వెజ్. వెళ్ళవే, నువ్వు లోపలికి వెళ్ళి చూసేసుకురా, వెళ్ళు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసుగా? తెలుసు, అట్లా కాడెర్ర కాల్చి ఆయింట్మెంట్ పూసుకోలేని చోట పెడతావు. అదా నీ బ్రీఫ్ స్టోరీ? నువ్వు లోపలికి వెళ్ళరా కన్నా, యు గోరే నాటి, యు చింగిడి, యు బొంగిడి బొమ్మ. యా 70-75, ఐ గాట్ ఇట్. రే చెప్పాను కదరా సెంచరీ కొట్టకుండా అవుట్ అవుతారని, చూసావా? బాయ్ వికెట్ పడిపోయింది, రేట్ ఎంత చెప్దాం? ముందెంత చెప్పావు? 19-94. 60-40 చెప్పు. జలీల్ భాయ్ సలాం అలైకుమ్. వాలైకుమ్ సలాం వేణు భాయ్. క్యా రేట్ హై? 60-40. కౌన్ సా ఫేవరెట్? ఆజ్ కా ఫేవరెట్ బ్లూస్. ఇండియా కే ఉపర్ 2 లక్ డాల్ దో. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ బెట్టింగ్, యు నో. అబద దినే క్రికెట్ బెట్టింగ్ అంటారన్నా. ఇప్పుడు మనం కాసినాం కదా పైసలు, గెలిచింది అనుకో ఇండియా 20,000 ప్లస్ అవుతుందన్నా. నువ్వు గెలిచిన తర్వాత వాళ్ళు బోర్డు తిప్పేస్తే? నేను బెట్టింగ్ పెట్టింది ఎవరితో తెలుసా? మాఫియా డాన్ షుకుర్ అహ్మద్ తో. మనం గెలిచినాం అనుకో డబ్బులు పూల పెట్టి తీసుకొస్తాను. ఓడిపోయి నువ్వు ఇవ్వకపోతే అవే పూలు నా శవం మీద జల్లి డబ్బులు తీసుకెళ్లిపోతాను. వికెట్ మీద వికెట్, హ్యాట్రిక్. హలో జలీల్ భాయ్, సలాం అలైకుమ్. రేట్ కిత్నా హై? 10 పైసే. ఠీక్ హై, బంగ్లాదేశ్ పే 1 కరోడ్ డాల్ దో. దిమాగ్ హై క్యా? నీకెందుకు బే, కొండకు ఎంట్రీ ఇస్తాం, తెగితే ఇక వస్తే కొండ. మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏక కొండ. కన్ఫర్మ్ చేయమంటావా? ఫిక్స్. లాంచ్ ఇన్ టు దట్ వన్, గో ఫైండ్ ఇట్. ఇమ్ రైట్స్ లుక్ దట్స్ కద బైడవ ఇల్లకదిక లక్తి లక్తిక లక్తిక నీకు ఉంది ఇప్పుడు లక్తిక లక్తిక. యు నో ఐ యామ్ ఎ స్లమ్ డాగ్ మిలియనేర్ బేబీ. యా యా యా. ముబారక్ భాయ్, 20,000 ప్లస్. 99,80,000 మైనస్. బంగ్లాదేశ్ ఓడిపోయింది, మ్యాచ్ చూడలేదా? నేను వేసింది ఇండియా మీద కదా భాయ్. సింగిల్ రన్ ఉండగా బంగ్లాదేశ్ మీద 1 కోటి రూపాయలు వేస్తావు. మరి నేనా? పొద్దున్నే డబ్బు రోడ్ వచ్చేసాను చూడు, షుకూర్ భాయ్ నిన్ను చూడాలంటున్నాడు. అర్థమైందా? నీ ఏక తగినట్టుంది. అన్నా నువ్వెవరో నాకు తెలియదు, నా ఇంటికి ఎందుకు వచ్చినో తెలీదు, నాకెందుకు అటాచ్ అయినో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలిసి తెలిసి కావాలని మరీ దాంట్లో నన్ను నిరికించు కదా. ఎందుకన్నా? ఆ గోడ మీద ఉన్న నీ బామ్మ కోసం రా. మా బొమ్మ నీకే తెలుసన్నా, డీటెయిల్ గా చెప్తే తెల్లారి. ఇండియా ఫ్లైట్ మిస్ అయిపోద్ది కదా, ఇండియా వెళ్ళి బామ్మని బాగా జాగ్రత్తగా చూసు. అలాగేనా? నువ్వు ఎట్లా పారిపోన్నా? నేను ఎక్కడికి వెళ్ళా? వాళ్ళు చూస్తే చంపేస్తారన్నా. అసలు నేను బెట్టింగ్ వేసిందే యశ్ కూర్ గాండి కలవడం కోసం. నేను కన్నా ఆడి దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యామని. టేక్
Close the business and clean the dust. Last over lo koti rupayalu betting kattinappude naaku arthamaindi nuvvu nannu choodalanukuntunnavani. Ippudu cheppu enduku choodalanukunnavu? Nannu cheppantava? Go get yourself. నా 30 ఇయర్స్ ఇంటర్నేషనల్ మాఫియా కెరీర్లో నా ఎదురుగా నిలబడ్డ ప్రతివాడి కళల్లో భయాన్ని చూశాను కానీ కాన్ఫిడెన్స్ చూడలేదురా. ఫర్ ది ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను. నేనెప్పుడు చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా ఆలోచిస్తానురా. నన్ను చూసి భయపడని వాడు ఎర్త్ మీద ఉండకూడదురా. Stop! I said stop! No one will shoot. Keep the gun down. ఇప్పుడు పెట్టన ఎర్త్ పవర్ కి పార్షియాలిటీ ఉండదురా. ముట్టుకుంటే మసైపోద్ది పత్తి. బ్లాంక్ లో లాజిక్ మిస్ అయ్యాను రా నేను. నువ్వు ఎంత రిస్క్ తీసుకున్నావంటే ఆ అమ్మాయి అంటే నీకు లవ్ రా. ఇక్కడ నువ్వు సేఫ్ గానే ఉన్నావు, మరి అక్కడ? ఏరా, కడుపులో కొడితే బ్రెయిన్ దుబ్బిందేంట్రా నీకు? లాజిక్ నువ్వు మిస్ అయినా నేను మిస్ అవ్వలేదురా. నువ్వు చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తావు, నేను పెద్ద విషయాన్ని కూడా చిన్నగా ఆలోచిస్తా. అమ్మాయిని తన పాస్పోర్ట్ని ఇస్తావా, పిన్ను పీకమంటావా? Stop. గేమ్ స్టార్ట్ చేద్దామా? రన్నింగ్ బాగొచ్చా? ఏంటి? ఆ రోజు నేను ఎందుకు నచ్చానని అడిగాను. నేను అందంగా ఉన్నానన్నావు, నాకు ఆ సమాధానం నచ్చలేదు. మరో ఛాన్స్ ఇమ్మన్నా సరే అన్నాను. ఇప్పుడు చెప్పు శివ, నీ ఆన్సర్ ఏంటో. ఆన్సరా తొక్క? నువ్వు ఎందుకు నచ్చావు ఆలోచిస్తూ కూర్చున్నా అనుకో, 10 ఏళ్ళు గడిచిపోతాయి. అప్పుడు నీ మొహానికి ముడతలు, నా చేతికి చిడతలు వస్తాయి. అప్పుడు ఇద్దరు కృష్ణరామ కృష్ణరామ అంటూ చక్క భజన చేసుకోవాలి. అంటే నువ్వు వచ్చింది నా కోసం కదా? నా కోసం వచ్చా? నీ బాబు నా దగ్గరకు వచ్చి బాబు నీ మీదున్న కేసులన్నీ ఎత్తేస్తాను, నా కూతుర్ని కాపాడి తీసుకొచ్చే మగాడివి నువ్వేరా అని బతిమాలితే ఏం చేస్తే?
నా కాళ్ళు పట్టుకుని బతిమాలితే వచ్చా. ఓ 10 రోజులు లైఫ్ రిస్క్ అయినా నిన్ను తీసుకెళ్లి మీ నాన్నకి అప్పచెప్పేస్తే ఒక మంచి అందమైన మనిషి పెళ్లి చేసుకుని లైఫ్ అంతా హ్యాపీగా కష్టపడకుండా గడిపేయచ్చు. ఇక మన పత్తుంటే చూడు, తినడం తొంగడం, తినడం తొంగడం అంటే మనిషి నాకు తినడం పడుకోవడం తప్ప వేరే పనే ఉండదా? పని పాటలేని ఇదే పెద్ద పనము. మొగ్గజాతి అంత ఆడదాని అందాలు చూడమే తప్ప మనసు ఏంటో చూడరా. చూపిస్తే అన్ని చూస్తాం. చూపి చూపి మా నాన్న నీ మీద కేసులు ఎత్తేస్తానంటే ఇక్కడికి వచ్చాం. నా కోసం కాదు. ఎనీ డౌట్? ఈ క్షణం నుంచి మన మధ్య ఏమీ లేదు. ఓకే, నన్ను సేఫ్ గా ఇండియా తీసుకెళ్ళు, అదే నీ బాధ్యత. అదేగానే చెప్పింది. ఇది నీ కాంట్రాక్ట్. ఈ బ్యాగ్ తీసుకురా. హలో, నేను వచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి, నీ బ్యాగులు మేయడానికి కాదు. ఇది మన కాంట్రాక్ట్ లో లేదు. వాడు అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడు ఇండియాకి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలిగా. ఈ సిటీలో ఎయిర్పోర్ట్ కి కాకుండా మస్కత్ ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్తే 48 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో 700 కిలోమీటర్స్ డెజర్ట్ లో ట్రావెల్ చేసి మస్కత్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కదా భాయ్. ఇంపాసిబుల్ సార్. నన్ను కొట్టి ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసాడ్రా వాడు. డబ్బులు ఉన్నాయా? దేనికి? ఇవన్నీ కొన్నాం కదా, నువ్వే పే చేసుకో. క్యాష్ లేదు. క్యాష్ లేకుండా ఎందుకు కొన్నావు? క్యాష్ లేదన్నాను కానీ కార్డు లేదని లేదుగా. ఇదిగో అబ్బో, గ్రిన్లెస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. గుడ్, అప్పనంగా కొట్టేసిన సొమ్మే కదా. కాంప్లిమెంట్ లాపి సంతకం పెట్టు. నేను ఎందుకు పెట్టాలి? కార్డు నీది కాబట్టి. నో కార్డ్ కొట్టేసి బిల్ పే చేస్తావా? నేను పెట్టను. పెట్టకుంటే ఈ నేను ఉంచేసుకుంటాడు. ఏరా పెద్ద రోగు. హలో, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 700 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఒక రోజు పట్టచ్చు, వారం పట్టచ్చు, నెల పట్టచ్చు. అందుకే ఈ పర్చేసింగ్. అనవసరంగా నోరు బారేసుకోకు. ఎయిర్పోర్ట్కి 700 కిలోమీటర్ల ఈచితంతే 10 కిలోమీటర్లు కూడా ఉండదు. నన్ను చీచ్చేయాలని చూడకు. నీ మనసులో ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది. సాధ్యమైనంత వరకు నాతో గడపాలని చూస్తున్నా. టాక్సీ. భయ్యా, ఆ అమ్మాయి నీ వెనకాల ఉంది. రే, నాతోనే మజాక్ చేస్తున్నారా భాయ్? ఆ అమ్మాయి నా కొడుకు నీ వెనకాల ఉన్నారు భాయ్. లేదు భాయ్, ఆ నా కొడుకు అమ్మాయిని లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయి భాయ్. అంటే వాడు వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. వాడిని వదలొద్దు, సన్ ఆఫ్ ఎ బిచ్ ట్రైటర్. కిల్ హిమ్. ఇప్పుడన్నా అర్థమైందా ఇంకో ఎయిర్పోర్ట్ కి ఎందుకు వెళ్దామన్నాను? కానీ నువ్వు చేసింది నాకు నచ్చలేదు. ఏం చేశానో? అదే నువ్వు చేసింది. అదే ఏం చేశానని అడుగుతున్నాను. కిస్ చేయడం. హలో, కిస్ పెట్టుకుంది నువ్వమ్మా. నేను పెట్టానా? అవును, ఆ బలహీన క్షణాల్లో నువ్వే బలంగా నా లిప్స్ని డ్యామేజ్ చేసావు. ఆయన నేను రాకపోయి ఉంటే ఈ పాటికి ఆడు నిన్ను కిచిడి వేసుండేవాడు. బస్, 1 మినిట్. కృష్ణవేణి, లిప్స్ ఒరిజినలే, లిప్స్టిక్ డూప్లికేట్లా ఉంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ అనుకుంటా, ఫ్లేవర్ మార్చుకో. హనీ అబ్బా, ఆఫ్రికా జీబ్రాకి నైజీరియా నీగ్రోకి పుట్టిన క్రాస్ బ్రీడ్లో ఉన్నాం. రామతుల్లా షేక్ సైఫుల్లా బిస్మిల్లా అబ్దుల్లా నజీరుల్లా నసరుల్లా షాబుద్దీన్ నసీబుల్లా టునిషియా టునిషియా రహీముల్లా. అర్థం కాలేదు లుల్లా. అరే కాలం కట్టే హే, అరే అంబో దిమాగ్ కరబ కరా హే, ఔర్ ఏ తాక సంజ ముండాకే ఉసా కొన కో కొంచెం కొంచెం ఏ చుంగో కో తమసలంబా తమసలంబా. ఆహ్ ఊర్గి అబ్బో, మీరు తెలుగు కదా? అవునండి. మరి చెప్పే గ్యాప్ ఇవ్వదు కదా సార్. యు నో వాట్ ఇస్ దిస్? యు నో వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ మై ఛాన్స్, దిస్ ఇస్ మై పవర్, దిస్ ఇస్ మై కెపాసిటీ. చూడరా, చూడండి, ఈయన ఎవరో తెలుసా? సద్దాం హుసేన్ ఇస్ మై ఫ్రెండ్.
బుషు వాళ్ళ పాదం నిద్రించాడని కొడుకు బుషు సద్దాం బుషుని చంపించేశాడు. ఇంకో ఫోటో చూపిస్తాను, ఇంకోటి చూడండి. ఈయన ఎవరు తెలుసా? బిల్ లాడెన్, నా క్లోజ్ ఫ్రెండ్. యా ఇద్దరు ఒకే కంచంలో తినేవాళ్ళు. ఒకే మంచంలో కూడా పడుకునే వాళ్ళ సార్. నా గొర్రె ఎక్కువ రూమ్కి వెళ్ళి పడుకునే వాళ్ళు. ఆఖరిగా బుషు బిల్ లాడెన్ కూడా చంపించేశాడు. ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు అర్థమవుతాయిరా. మీ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. నువ్వు కిస్ అంటే అది కష్టం అంటది. అసలు ఏంట్రా మీతో ప్రాబ్లం ఏంట్రా? భయపడ్డారా? వద్దు, భయపడే వాళ్ళు నేనేం చేయను. మీరు విదేశీ పర్యటన కోసం తెచ్చిన డబ్బుంది కదా, ఏటీఎంలోలాగా అప్పుడప్పుడు డ్రా చేసుకుంటాను. ఫీల్ అయ్యారనుకో, బుషు కోసం దాచిన బుల్లెట్లు మీ బుర్రల్లో దిగిపోతాయి. వద్దు సార్. ఇప్పుడు చెప్పు, నీకు డ్రైవింగ్ వచ్చా? మీకు వచ్చేదా సార్? ఏంట్రా నన్ను జింబాంబే చేస్తున్నావా? జింబాంబే అంటే ఏంటి సార్? ఇది పట్టుకు చూద్దాను. పెరియంగళ పని ఏపీలో విపిని ఎలా అంటారు, టునిషియా భాషలో విపిని జింబాబే అంటారా? నాకు డ్రైవింగ్ వచ్చే జింబాబే గారు. అంటే మీ పేరు తెలియదు కదా, అందుకే జింబాబే అన్నాను సార్. నా పేరు కసాయ్. కసాయ్? కసాయ్ పేరు బాగుందా? మీకు ఆ పేరు పెట్టింది సద్దాం హుస్సేనా? చంద్రపూడి సచ్చినాడు సోదరి. ఎవరైతే నీకేంట్రా గొట్టం, పేరులో ఫోర్స్ ఉందా లేదా? సార్ చెప్పాలంటే జింబాబేలోనే పిచ్చే ఫోర్స్ ఉంది సార్ కదా కృష్ణవేణి. అది ఆల్రెడీ జింబాబే, అది నీకు సాక్ష్యం. అంటే బుషు బుల్లెట్ దిగిపోద్దిరా. వద్దు సార్. నీకు డ్రైవింగ్ వచ్చు కదా, పద డ్రైవ్ చేయి. అవునమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ స్విట్జర్లాండ్కో ఊటీకో వెళ్తారు. ఈడేంటి ఓ అట్లాస్ పుస్తకం చూసి ఎడారి అన్నం ఉందని తీసుకొచ్చాడా? ముచ్చటపడి ఒక్క సైడ్ అడిగాడు అనుకో, అందుకని ముగ్గురు పట్టుకుని ఎంత మాట అంటే అంత మాట తిట్టేవేనా? ముగ్గుడు ముగ్గురు కాదా? లవర్సా? కాదా, నసిగ్గతుంది. లవర్స్ కూడా కాదా? ఫ్రెండ్సా? ఊరుకోండి. ఫ్రెండ్సా? ఇంచుమించు ఫ్రెండ్స్. అమ్మో వీళ్ళు నిజంగానే ఉల్లెలే. అమ్మో ఇంత శరం బేగేసేమిట్రా నా ముందేది తీసుకో. నా ముందేదిరా, నేనే తాగేస్తానరా. తాగేశా? ఏంట్రా నీ గొంతులో బుష్ మాటలు పడుతుంది. బుష్ ఏంట్రా, ఎక్కువ మాట్లాడితే హుస్సేన్ లాడని జాయింట్ గా అనిపిస్తారు నీ అబ్బా. చక్కటి గాలి, ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు కుర్రాడు. ఈ డ్రైవింగ్ లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇళ్ళరి నా బండిది సైలెంట్ లవర్స్. ఎంత డీసెంట్ గా నిద్రపోతున్నారు. ఈడు తాగి నా మీద ఎక్కాడు, నేనెక్కానంటే దిగకూడదు. చెప్తాను. నువ్వు నేనెప్పుడు తిట్టాను సార్? తిట్టలేదా? మామ, నువ్వు తాగితే మస్తా గాడిరా, తాగపోతే లింగం గాడివి. ఏం గుర్తులేదురా? లేదు సార్. అమ్మయ్యా, కానీ జింబాంబే అన్నట్టు నన్ను ఇసుకలో పడుకోబెట్టి మీరు కారులో పడుకుంటారా? బయట పడుకుంటే పావులు గరుతాయని. ఏం గరుతాయని? పావులు గరుతాయని. మామూలు గరవ్వా, ఊరుకోండి సార్. బుష్ బుల్లెట్ మీ బొడ్లో ఉంటే పావులు గరుతాయి. ఆ విషయం దానికి తెలుసు, నీకు తెలుసు. పావులకి తెలుసురా, పావులకి తెలుసురా. ఇక్కడ అడుగుతాంట్రా. నువ్వు
అన్నా, నీ ఆల్బమ్ చూసి మానిక్ బాషావ్ అనుకున్నా. నీ మీద అటాక్ చూసిన తర్వాత నువ్వు పెద్ద ఎడారి బాషావ్ అని అర్థమైపోయిందన్నా. మీ కన్నులో బుష్ బుల్లెట్లు కూడా అయిపోయాయి. మీ కారమ్మ ఇసుకలో కూరుకుపోయింది. ఐఎమ్ చాలా సారీ అన్నా. ఇంతటితో మమ్మల్ని వదిలేయన్నా, ప్లీజ్ అన్నా. ఏం చివను అనేది? అవును కృష్ణవేణి, సద్దాంని లాడని లేపేసిన బుష్ అంటూ గిన్నెలో చికెన్ ముక్కలా మిగిలిపోయిన జింబాంబే లేపెట్టడానికి కూడా మనుషుల్ని పంపించాడు. ఇతంతా ఉంటే మనం కూడా చచ్చిపోతామా? మామూలుగా కాదు, కుక్క చావు చేస్తాం. అయితే ఈ దరిద్రాన్ని ఇక్కడే వదిలేసిపోదాం పదా. ఇప్పుడు దాకా నువ్వు చేసిన యాక్షన్ ఎపిసోడ్కి ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్కి ఏదన్నా సంబంధం ఉందా అన్నా? మరి నీ బాడీ లాంగ్వేజ్కి నీ ఆల్బమ్కి సంబంధం ఉందంటరా? లేదన్నా. కదా, నువ్వు చూపించింది నీ విశ్వరూపం, ఇప్పుడు నేను చూపించబోయేది నా అసలు రూపం. క్రాష్ అయిపోయాను. ఇదేంట్రా? ఇదేనన్నా నా ఒరిజినల్ గెటప్. బాగుందన్నా. పేరు కత్తిపూడి సాయి ప్రసాద్, జన్మస్థలం జుబలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, వృత్తి డ్రైవరు. నిజంగానా శివ? వీడి ఇందాక గెటప్ లో చూస్తేనే ఇండియా జింబాబే గడ్లా ఉన్నాడు, ఇప్పుడు ఈ గెటప్ లో చూస్తే యూనివర్సల్ జింబాబే గడ్లా లేడు. నీకు కూడా అలాగే అనిపించాడా? ఇలాంటి జింబాబే గడ్ మీద బుష్ ఎందుకు అటాక్ చేశాడు? ఈడి ఆల్బమ్ రాకి వైట్ హౌస్ దాకా వెళ్ళిపోయింటర్లే అన్నా. బుష్కి ఎప్పుడు నా ఆల్బమ్ చూపించలేదన్నా. హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు కానీ బుష్ అటాక్ నుంచి తప్పించుకోలేవురా. అవునా అన్నా? నా కారుకి ఏ ప్యాసింజర్ కూడా నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని బిల్లాడును సద్దా ముసే నా ఫ్రెండ్స్ అని చెప్పి కొత్తగా ఆల్బమ్ క్రియేట్ చేశాను. చివరికి నా సిల్వర్ స్క్రీన్ నేనే చెప్పుకున్నాను. నా కారు చూస్తేనేమో ఇసుకలే కూరుకుపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే నా కారు ఎక్కడా అని ఓనర్ గారు చంపేస్తాడు. ఇక్కడ ఉంటే ఆ బుష్ నన్ను ఇక్కడే పాతేస్తాడు. అన్నా అన్నా, మీకు పుణ్యం ఉంటుందన్నా, మీ ఇద్దరు కలిసి మీతో పాటు నన్ను ఇండియా తీసుకెళ్ళండి. నిన్ను మాతో తీసుకెళ్ళడం అంటే మృత్యువుతో జాగింగ్ చేయడమే. చచ్చినా తీసుకెళ్ళు, నువ్వు ఒప్పుకో శివ. అన్నా, నా దరిద్రానికి నేనే దండం పెట్టుకుంటున్నా. పాపకి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇండియా తీసుకెళ్ళరా. పర్లేదులే, మనతో రాని, మన లగేజ్ వస్తాడు. థ్యాంక్స్. వీళ్ళు ముగ్గురు పిల్లలు కాదు, లవర్స్ కాదు, జంటగా ఎడారికి వచ్చి తడారు పెట్టుకుంటున్నారు. వీళ్ళ మధ్య ఏముందో అర్థం కాక నాకు తడారిపోతుంది. తీసాను కదా ఇక్కడ. ఏరా, ఎడారిలో బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే నీకు మాత్రం అదేలా వస్తుందిరా? నాకు అతిమూత్ర వ్యాధి అని నర్సు చెప్పిందన్నా. ఇక ముందు ముందు నీకు ఇదే గతి. డబ్బా డ్రై అయిపోయింది కానీ కింద పడేయమ్మా. అందరూ కాకింగిలి అంటారు కదా, మీది కోకింగిలి. కోకింగిలి ఇప్పుడు అర్థమైంది మీ మధ్యలో ఏముందని. ఏముంది? లవ్ ఉంది. పని పట్ట లేనివాడు పక్కనే ఉన్నాడు, ఇంకా అదే పని మీద ఉంటాడు. అనవసరంగా వాడి మైండ్ పొల్యూట్ చేయకు.
అమ్మా నా బరువు తోడు ఈ లగేజ్ ఒకటి సత్తనం మిగిలే బాబాయ్ అమ్మా కృష్ణ ఈవిడ ఒకటి చంటి పిల్లలు తుపుక్ తుపుక పడిపోతుంది తెల్లా ఇంకో గంట ఒంట్లో వాటర్ పడకపోతే నాకు మా నాయనమ్మ కనిపించుద్ది అమ్మా ఆపుతావా నాకేదో వినిపిస్తుందిరా వినిపిస్తుందా ఏంటి వినిపించేది ఓ పక్కన మనకి ఇలా గుర్తు గారిపోతుంటే చూడు ఎట్ట పరిగెత్తుంది ఎడారి ఒంటిలాగా పైగా మనకి అనిపించింది ఆడికి ఏమనిపించింది అబ్బా రే తొందరగా రండిరా పత్తి వెలిగిపోతుంది ఆ టెన్ కనపడ్డ ఆనందంలో నన్ను నేను మర్చిపోయాను డోంట్ గెట్ రాంగ్ ఐడియా అర్థమైంది టెంట్ కనిపిస్తే వాడేసుకుంటుంది గన్లేపాడు పెగ్గు పాప ప్రియా అని అడిగాను ఆడు దించలేదనుకో అమాజకం ఓడాకపోతే మీ తుల సకావసారం మిస్టం పోచ్చు తూచు తూచు సుప్రియా సుప్రియా తాగితే ఉంటావు లేకపోతే పోతావు నువ్వే డిసైడ్ చేసుకో మోక్షం వచ్చింది నెత్తికి కూడా పూసుకోమ్మాతారా మీరు తీర్థం తాగినట్టు అవుతున్నారా మీరు మొత్తం తాగేసింది నాయన ఏం చూస్తున్నారా చూస్తున్నారా ఐ హేట్ మగాళ్ళు యూ హేట్ మగాళ్ళు యూ కర్రా ఐ హేట్ మగాళ్ళు అంటే యూ లైక్ మగాడు గుండెకాయ నీకు దండ పడతాను అని చెప్పడు బాబు మనసు 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 దాటిపోయింది అందుమూలంగా ఇదిగో ఈ ఎడారి ఒంట్లో నా బతుకు తయారై నేను జింబాబే గండి జింబాబే జింబాబే అటు అక్కడ థ్యాంక్ యూ ఐ హేట్ మగాళ్ళు ఎందుకు చెప్తావు తల్లి Oh,
కొన్ని నిజాలని సమాధి చేయాలి. సమాధి చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది జిమ్ బాబాయ్? రాత్రి చెప్పంటావా, ఇప్పుడు జరుగుతుంది చెప్పంటావా? ఇప్పుడేం జరుగుతుంది? ఇది జరుగుతుంది. ఓసారి చూడు, ఇదేంటి ఎవరేశారు? ఈ ట్రక్ లోకి ఎలా వచ్చాం మనం? ట్రక్ లోకి ఎలా వచ్చాం చెప్పమంటావా? చెప్పనా? బిల్డప్ లో మానేసి టెన్షన్ పెట్టడం చెప్పావా బాబు? నీ బుష్ బ్యాచ్ మన ముగ్గురిని క్యాచ్ చేశారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా. చేయమంటావా జింబాంబే? అమ్మ అడిగి కదా, ఏదో ఒకటి చేయవే బాబు. అమ్మ అడిగింది ఏంటి చేస్తుంది? ఏం చేస్తున్నావు అమ్ము? ఇంత టెన్షన్ లో కూడా ఇంత మూడు క్రియేట్ అవుతుందంటే నువ్వు మామూలుడి కదా. మూడు కాదు, ఐడియా. ఐడియానా? Come on, ready, 1, 2, 3!
వాడు మత్తులో ఉన్నాడని మీరు రిలాక్స్ అయ్యారు. చాలా వాడు ఎస్కేప్ అయ్యాడు. మన్ కర్ రాయ్ తుమారే దిమాగ్ మే గోలీ డాల్ దూ. టేక్ ఇట్, కమ్ ఆన్ టేక్ ఇట్. షూట్ మీ హియర్ బాయ్. ఇంత కంఫర్టబుల్గా మర్డర్ చేయమన్నా భయపడుతున్నావంటే వాడు మీకు సచ్చిన దొరకడు, దొరికిన తప్పించుకుంటాడు. నా స్ట్రెంత్ ఏంటో నాకు బాగా తెలుసురా, మీ స్ట్రెంత్ ఏంటో తెలిసేలా చేశాడు. స్టాప్ దిస్ బిజినెస్. స్మగ్లింగ్, హీరోయిన్, కొకెయిన్, బ్రౌన్ షుగర్, క్రికెట్ బెట్టింగ్, హవాలా, వెపన్స్, కంట్రాక్ట్ కిల్లింగ్, టెర్రరిజం, బ్లాస్టింగ్స్, ఈ బిజినెస్లో ఏ కంట్రీలో చేసిన నన్ను పీకే వాడేలేడు. ఫస్ట్ టైం దిస్ బిజినెస్ ఇస్ క్లోజ్డ్. నో బిజినెస్ ఫ్రమ్ టుడే. ఇట్స్ ఓన్లీ వన్ బిజినెస్, వాణ్ణి పట్టుకోవడమే. హలో మినిస్టర్, ఫస్ట్ టైం నాకు ఒక నిజాన్ని తెలియచేశావు. ఇండియాలో కూడా మొగాళ్ళున్నారని వాణ్ణి చూసాకి అర్థమైందిరా. వాణ్ణి ఫినిష్ చేసి నీకు ఫోన్ చేస్తా. వాడితో పాటే నీ కూతుర్ని కూడా. ప్లీజ్ నా కూతుర్ని చేయకు. చూడు, అరెస్ట్ అయిన నీ మనుషులందరినీ మా గవర్నమెంట్ నూపించి విడిపిస్తాను. అలాగే నువ్వు అడిగిన 500 కోట్లు కూడా మా గవర్నమెంట్ నూపించి నేను ఇప్పిస్తాను. అంతేకాదు ఇంకొక 500 కోట్లు వచ్చే ఉపాయం నేను నీకు చెప్తాను. ప్లీజ్ నా కూతుర్ని వేచేయద్దు. ఏంటది? ఆ బెట్టింగ్ డబ్బు నా దగ్గర ఉందనే కానీ డౌట్? నీ మనుషుల దగ్గర నుంచి ఆ డబ్బు కొట్టేసి మాట వాస్తవే, కానీ నా దగ్గర నుంచి వాడు కొట్టేశాడు. ఆ డబ్బు ఎక్కడ ఉందో వాడు ఒక్కడికే తెలుసు. వాడు నువ్వు ఏం చేసుకుంటావు నాకు అనవసరం. బట్ ఐ వాంట్ మై డాటర్. మగాడివే, నీకు కావాల్సింది డబ్బు, అంతమైన శరీరం. నా ఫీలింగ్స్ నీకే అక్కర్లేదు. దొంగవైనా నేను నిజాయితీ చూడాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను నగ్నంగా చూడాలనుకున్నావు. అప్పుడు మనిషికి వీధి కుక్కకి తేడా ఏంటి చెప్పు? అసలు మనిషివేనా నువ్వు? చెప్పరా ఏంటి? అందం అందమని యో గొంతు చించుకుంటున్నావు. ఈ కళ్ళతో ఎంతో మంది అమ్మాయిని చూశాను. ఆంజలీనా జోలీ, జూలియా రాబర్ట్, షకీరా, కరీనా కపూర్, విపాషా బాసు, వాళ్ళకంటే అందగతవా నువ్వు? లేదా వాళ్ళకంటే గొప్ప స్ట్రక్చర్ అనేది? వాళ్ళే నాకు నచ్చలేదే, కానీ నువ్వు నాకు నచ్చేలా నేను కన్నా నీ అమ్మ బాబు కనిపిస్తే మాత్రం ఇక్కడే కప్పెట్టేస్తానే. ఇది నిన్ను కాటేస్తే ఎక్కడ చచ్చిపోతావని ఆలోచనే కానీ నీ దృష్టిలో వీధి కుక్కనవుతానని మాత్రం ఆలోచించలేదే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో నీ గురించి కేర్ తీసుకునేది మాత్రం నేనొక్కడేనే. అయిందేదో అయిపోయింది. నేను ఇండియా తీసుకెళ్ళటమే నా బాధ్యత. దాని తర్వాత నువ్వెవరో నేనెవరో, అంతవరకు నన్ను భరించడం నీ కర్మ అనుకుంటావో ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. శివా, ఐ లవ్ యూ శివా. ఈ ఆన్సర్ కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. జింబాబ్వే, మా ఇద్దరి మధ్యలో ఏముందో తెలుసా? ఏముందో తెలియక కదా ఇన్నాళ్ళ నుంచి కన్ఫ్యూజ్ చేస్తున్నాను. మా ఇద్దరి మధ్యలో పత్తి ఉంది. పత్తి? పత్తి ఏంటి? దేవుడా ఆంజనేయుడా అమ్మడు అదిరింది,
నా బ్రహ్మచర్యమే దీని దెబ్బకి బెదిరేలా ఉంది. తెరుస్తా అల్మారా తుంగి తుంగి చూస్తావా, వయస్సే హల్వారా తూడా తూడా తింటావా. నీ సోకు వెన్నదో రుద్ది చూపిస్తే పెరగదా రద్ది, కుర్రాళ్ల గుండెలో తొమ్మి జరుగుద్ది. మగ్గాడా 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 మత్తేదు ఉన్నది నీ కాడా, మగ్గాడా 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 మత్తేదు ఉన్నది నీ కాడా. ఓ రోరి దేవుడా ఆంజనేయుడా అమ్మడు అదిరింది. పువ్వుల బస్తాల తినడం సూపర్ గున్నదే, అత్తరు బుట్టిల అవంతం పూపేస్తున్నదే. చీపని చూస్తుంటే కొంగలా దూకేస్తున్నాడే, చీకటి పడుతుంటే కొంగులు దూరేస్తున్నాడే. పొలంలోని పుల మీద సాల్ట్ పెప్పరు చల్లవే, సరిగ్గా తిమ్మిరి పుట్టి జాగా చూసి గిల్లవే. నీ తేనె తీగల పుట్టి నీ చింటి పెదవినే కుట్టి, ఓ ఆట ఆడిస్తా వస్తే నాతోటి. మగ్గాడా 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 మత్తేదు ఉన్నది నీ కాడా, మగ్గాడా 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 మత్తేదు ఉన్నది నీ కాడా. ఓ రోరి దేవుడా ఆంజనేయుడా అమ్మడు అదిరింది. చూస్తుంటే అలారం మోగేస్తున్నదే, చిక్కిలి నొక్కేసి ఉంగరం తిప్పేస్తున్నాడే, చేతులు మీదేసి దొంగలా దోచేస్తున్నాడే. తమాషా తంపడ వేసే వంపుల కుంపటి పెట్టావే, అలాసా పంపరు మనసని పంపరు ఓపరు కొట్టావే. నీ కన్ను సొగసుని రుబ్బి నా ముందరెట్టకే సుబ్బి, నీ నెత్తుకుపోతా పిల్ల నీ డబ్బి. మగ్గాడా 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 మత్తేదు ఉన్నది నీ కాడా, మగ్గాడా 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 మత్తేదు ఉన్నది నీ కాడా. అన్నా ఇందులో నీళ్ళకు బదులు పెట్రోల్ పడింది అనుకో అన్నా, మన పరిస్థితి ఏంటి? అగ్గి పుల్లని గీసి అందులో వేస్తే ఏం పుట్టుద్ది? అగ్గి దాని సాక్షిగా మేమిద్దరం పెళ్లి చేసుకుంటామరా. పెళ్లి చేసుకోవడానికి మీ ఇద్దరు మధ్య లవ్ లేదు కదమ్మా. ఇంతకు ముందు ఉన్నదే కదమ్మా. పాస్ట్ లో బుష్ అటాక్, ఇప్పుడు మీ అటాక్, టోటల్ గా నాకు హార్ట్ అటాక్. పాపం జింబాంబే, అసలు విషయం చెప్పదామా? ఏం లేదురా, ఇప్పటి దాకా మనల్ని అటాక్ చేసింది బుష్ మనుషులు కాదు, మరి షుక్కూర్ అహ్మద్ మనుషులు. షుక్కూర్ అహ్మద్? అయ్యో వాడి పెద్ద డాన్ కదన్నా, నా ఫ్రెండ్ కూడా కాదు, ఆడి ఫోటో నా ఆల్బమ్ లో కూడా లేదు, ఆడు నా మీద అటాక్ చేయడం. వాడు అటాక్ చేసింది నీ మీద కాదు, మరి మా ఇద్దరి మీద. మీ ఇద్దరి మీద ఎందుకన్నా? ఏం లేదురా, ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడు, అన్న రెండు పీకి నేను ఎత్తుకొచ్చాను. అర్థమైందా? ఇప్పుడు టోటల్ గా ఎర్రగడ్డ మైండ్ బ్లాంక్ అయింది. నేను కిందకెళ్ళి నీళ్ళు ఉన్నాయో లేదో చూసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళు చూసా బో.
You want this? I'll give you one more chance to run. You can run. Very powerful. Take it. No? Are you sure? ఇంతవరకు నా బాడీలో నీడిల్ కూడా దిగలేదురా. బహుత్ తాఖతి తుమారే బాజూ మే. ఎక్కడ దాచావురా 500 కోట్లు? నువ్వు చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. ఆ డబ్బు చేరాల్సింది లేనోళ్ళకిరా. Yes, you are absolutely right. రే, నువ్వు ఆ అమ్మాయి వెండ్రుక్ కూడా పీకలేవురా. ఎందుకంటే నీ 4 అనుచరులు గవర్నమెంట్ నీకు ఇస్తానన్న డబ్బు దక్కవురా. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయావంటే నువ్వు మాఫియా లీడర్గానే కాదు, స్కూల్ లీడర్గా కూడా పనికిరావు. నీ కళ్ళలో అదే కాన్ఫిడెన్స్. ఏం చేస్తే నీ కళ్ళలో భయం కనిపిస్తుందిరా? నీకు ఇష్క రిస్క్ ఇష్టం కదా, ఇప్పుడు చూడు నీ ఇష్కని ఏం చేస్తాను. ఏయ్, ఇదర్దే. Come on guys, let's go. నీ ఫాదర్ నా వాళ్ళని నా డబ్బుల్ని నా దగ్గరికి పంపిస్తున్నాడు. మరి నువ్వు కూడా వెళ్ళాలి కదా. వెళ్ళావు. ఏముందే నీ దగ్గర? నీకోసం వాడు ఎంత రిస్క్ చేసి చచ్చిపోయాడు. నీ దగ్గర సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది. ఇదే ప్లేస్లో వాడు కనుక ఉంటుంటే ఇలాగే నీ పత్తి పగిలిపోయి ఉండేదిరా. ఇంతకాలం వడుతూ తిరిగి 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 నాకు తెలియకుండానే నా స్టామినా 4 రెట్లు పెరిగిందిరా. మీలో ఎవరికైనా దమ్ము ఉంటే 4 కిలోమీటర్లు కంటిన్యూగా పరిగెడతాను, చేతనైతే పట్టుకోండిరా. నా కొడక రేయ్, మొగడవైతే రారా. Thank you.
చచ్చినవాడు ఎలా వచ్చాడనుకుంటున్నావా? మృత్యు నా గుండెల్లో ఉందిరా, నీ చావు నీ కళ్ళెదురుగా ఉంది. నీ ఎనర్జీ నాకు తెలుసురా. చేస్తే హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉంది. ఇంకా కలలో కాన్ఫిడెన్స్ ఏంట్రా? అనవసరంగా చావు రుచింటూ చూపించావు కదరా, దాని టేస్ట్ ఎలా ఉంటుందో నీకు కూడా చూపించాలి కదరా. ఎల్లిపోండి.